Babu. Nanda, aakal ka unda? Na babe. Aba, naal vidhelu bo. మరి నీకో రాఘవయ్యా? నాకు వద్దులేవా, కష్ట మంచి తాగుతాను. తిన్నావా నాన్న? అరే దాచుకున్నావెందుకు? రేపు తినటానికి నాన్న. అర్థమైంది బాబు, రేపటి ఆకలి తట్టుకోవటం కోసం ఇవాళ తినేదానిలో దాచుకుంటున్నావా? బాబు, కన్నబిడ్డకు కడుపు నిండా అన్నం పెట్టలేని తండ్రి అనుకున్నావా నన్ను? లేదు బాబు, లేదు, అలా ఎన్నటికీ జరగనివ్వను. నాన్న, నేను బ్రతుకున్నది నీకోసం, నీ సంతోషం కోసమేరా? నేను ఇంకా కష్టపడతాను, నా ప్రాణాలు ధారపోసినా సరే సంపాదిస్తాను. నీకే కాదు నాన్న, తరతరాలకు సరిపోయేలా సంపాదిస్తాను, తరతరాలకు సరిపోయేలా సంపాదిస్తాను. జీవితానికి ఒక ధ్యేయం కావాలి, ఆ ధ్యేయాన్ని సాధించే దీక్ష కావాలి. ఓ మనిషి, ఓహో మనిషి, ఓ మనిషి, ఓహో మనిషి. శ్రమశక్తిని తెలుసుకుని క్రమశిక్షణ మలచుకుని, శ్రమశక్తిని తెలుసుకుని క్రమశిక్షణ మలచుకుని, నిటారుగా నిలుచుంటే విజయం నీదే, అంతిమ విజయం నీదే. ఓ మనిషి, ఓహో మనిషి. చేస్తాయి వంగని లోహాన్ని లొంగదీస్తాయి, కండలే కొండల్ని పిండి చేస్తాయి వంగని లోహాన్ని లొంగదీస్తాయి. చిని చిల్ని చినుకులే పెనువాగులవుతాయిలే, చిని చిల్ని చినుకులే పెనువాగులవుతాయిలే. ఫైల్స్ తీసుకెళ్లి కార్లో పెట్టు. అలాగే బాబు. టిఫిన్ రెడీ సార్. అక్కర్లేదు, ఆ టైం అయిందనే వస్తాను. సత్యం, సీమెన్ వరల్డ్ బాస్ లైక్ మామూలు పులి గోయింగ్ ఫ్యాక్టరీ. మరి ఏమనుకున్నావు, అయ్య గారికి టైం అంటే టైమే, డ్యూటీ అంటే డ్యూటీయే. అరే ముందు పోయిడ్రా. డిపి గాళ్ళు కమింగ్ మ్యాన్. ఎక్కడ కూసా? గందక పిండం గాళ్ళు వస్తున్నారన్నాడు. ఎక్స్క్యూజ్ మీ సార్. అయ్యా ధనం గారు, మీకు బుద్ధుందా? బుద్ధుందా? అసలు నీకు బుద్ధుందా? నాకు బుద్ధుందా లేదా అడగడానికి? పోనీ సిగ్గావనే ఉందా? సిగ్గా? ఆ మాట ఎప్పుడు వరకు వినలేదురా, 20 సంవత్సరాలు అయింది. ఇంతకంటే 4 ఇళ్ళు అడుగు తింటే తెలుస్తుంది. అంత స్వార్థం మాట లేదు రోయ్. ఓన్లీ వన్ హౌస్, అదేనా రాము? యూ బ్లడీ సరెట్, ఎవరా మాట్లాడుతున్నావు? రాము గారితో చెప్పాలా? రే, నేను రాము గారితో చెప్తే నీ ఇద్దరు చీటీలు వెంటనే చింపేస్తా. అమ్మమ్మ, ఓటి బాబు. శాంతి శాంతి ఫ్రెండ్స్, స్పేస్
No angries, you sittings. I hear. Take it easy and eat. Thank you. Yeah, yeah. Thank you. Ari ke kupe ku inta kavalam vesti poi. Hey! Hey, chirmamu! Le, 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 le. నమస్కారం సార్. లేపమంటావా నిద్దుర లేవనంటావా నన్ను లేపమంటావా లే 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 ఏమిటా ఇది టిఫిన్ తినా నెక్స్ట్ ప్రోగ్రామ్ రా అంటే అదేరా రాము రాగానే అందరూ బట్టలు కొట్టుకెళ్దాం అందరికి కొత్త బట్టలు కొట్టుకుందాం బొట్టలకు లేని వాళ్ళకి బట్టలు ఎందుకురా బోరా ఆకలి మనం అనుభవించేదిరా ఆకారం అందరినీ ఆకర్షించింది అందమైన బట్టల చాటున ఆకలి దాచుకున్న మహానుభావులు ఎందరున్నారో నీకేం తెలుసు రా పిచ్చుకున్నా కొన్ని కొన్ని వచ్చేసాం అందరం టిఫిన్ తినేసాం అంతా చేకౌట్ చేసే నువ్వు తప్పకుండా చెప్తా వెరీ గుడ్ జస్ట్ మూమెంట్ ఎవడబ్బా సుమ్మని కులు కూసు తిరిగేరు రామీరు పోతారా మీరు ముందు ముందు మా వయసు మీకు వస్తుంది కానీ మీ స్పీడ్ మాకు రమ్మంటే వస్తుందా క్యారియాన్ 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 అయ్యే రాము భయ్య అయ్యే అయ్యే రామ్ 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 అయ్యే 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 భయ్యా అయ్యే అయ్యే ఆపే లియ సాహెబ్ కుచ్ నయా చీజ్ రఖా హై తేరి లిన్ తేరి గాట ముషచ్ గురుషచ్ ఆల్ అరే రామచంద్ర రమేష్ భయ్యా దిఖావో రాము భయ్యా కా దిఖావో సబ్ కుచ్ దిఖావో 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 ఇది బరా థాంక్స్ థాంక్స్ బాబు గారి దీని మీద సంతకం చేయండి ఏమిటా ఇది ఇది మన చిన్నబాబు గారి బట్టల బిల్ అండి బట్టల బిల్లు 5000 రూపాయల ఎవరో స్నేహితుడు వెళ్ళారటండి అవునరా మరి కోటీశ్వరుడు కొడుకు ఆ మాత్రమేనా బిల్లు చేయకపోతే ఎట్లా చెప్పు ఒరేయ్ నేను ఇప్పుడు వస్తుంటే దారిలో చూశానురా ఓహో వాడు వాడి కారు వాడి స్నేహితులు వాడి దద్య ఒరేయ్ మాట కూడా అందకుండా మెరుపు తీగలా ఎగిరిపోయాడు రా కనీసం నీ కంటికైనా అందాడురా నాకు ఆ అదృష్టం కూడా లేదు అదేమిటి రా వాడు నీతో ఉంటలా ఉంటానికి ఉంటున్నాడు రా కానీ ఏం ప్రయోజనం నేను ఫ్యాక్టరీకి వెళ్ళేసరికి వాడు నిద్ర లేవాడు నేను నిద్రపోయిన తర్వాత కానీ వాడు ఇంటికి రాడు వాడు ఎప్పుడు వచ్చేది నాకు తెలియదు నేను ఎప్పుడు వెళ్ళేది వాడికి తెలియదు వెరీ గుడ్ వెరీ గుడ్ బాగుందిరా తండ్రి కొడుకులు అంటే అట్లా ఉండాలి ఎగ్జాంప్లరీ ఎగ్జాంప్లరీ ఒరే వాడేం బాగుపడుతున్నాడో నీకు తెలియదా నువ్వేం బాధపడుతున్నావో వాడికి తెలియదా బాగుందిరా వండర్ఫుల్ కాంబినేషన్ ఒరే రోజల్లా కష్టపడితేనే కానీ కన్నబిడ్డల కడుపులు నింపలేని తల్లిదండ్రులు బిడ్డల విషయంలో అశ్రద్ధ చేశారంటే అర్థం కానీ ఆస్తులు సంపాదించుకుని అంతస్తులు పెంచుకున్న ఇలాంటి మహనీయులు కూడా బిడ్డల్ని గాల్లో వదిలేశారంటే ఏమిట్రా సర్లే వయ్ నువ్వేదో నీ పిల్లల మహా చూస్తున్నట్టు 360 రోజులు దేశం మీద తిరగడమే నీకు సరిపోయా ఒరేయ్ నేను ఎందుకింత ధైర్యంగా ఉంటున్నాను నీకు తెలుసా ఇంటి విషయాలన్నీ పూర్తిగా మా ఆవిడికి అప్పగించేశాను అందుకే పిల్లల విషయంలో వాళ్ళ మంచి చెడ్డ చదువులు సంఖ్యలు అన్ని ఆవిడే చూసుకుంటుంది మన పనిల్లా ఆవిడిచ్చే వీక్లీ రిపోర్ట్స్ మంత్లీ రిపోర్ట్స్ అలా అలా సమీక్షిస్తుండడమే అయినా తల్లి పెంపకం ముందు మన పెంపకం ఎంతరా ఓ ఐఎమ్ సారీ నేను అనవసరంగా బాధ పెట్టాను బాధే ఉందిలేరా నిజం చెప్పా తోడు నీడగా నిలబడ్డానికి నాకెవరున్నా చెప్పు వాడికి తల్లి తండ్రి నేనే చాలా గారాబక్క పెంచాను రా అందుకేనేమో వాడలా నేను ఇలా అయిపోయాం జోక్ అన్నా లేరా దానికి బాధపడిపోతున్నావు అబ్బాబే
మరి అన్నట్లు వాళ్ళ క్లబ్ లో మీటింగ్ కి నన్ను చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేశారు. నువ్వు కూడా రా, వెళ్దాం. నేను ఎందుకు లేరా? ఒరే, ఫర్ ఎ చేంజ్ టు బి క్వైట్ గుడ్ మ్యాన్, కమ్ అన్ కమ్. అందరికి వందనములు, ఎందరో మహానుభావులు. మై డియర్ పేరెంట్స్ అంటే అమ్మలు నాన్నలు, నవ్వకండి, నేను మీలో ఒకనేగా. నేను ఒక నాన్ననే అనుకోవడానికి మనం అంతా తల్లిదండ్రులమే, కానీ నిజంగా తల్లిదండ్రులమా? తల్లిదండ్రులాగా ప్రవర్తిస్తున్నావా? ఎందుకు కాదయ్యా, మనం పిల్లలను కంటున్నాం, పెంచి పెద్ద చేస్తున్నాం, వాళ్ళకి చదువులు నేర్పిస్తున్నాం, వాళ్ళకి కావాల్సిన ఆస్తులు ఉపాస్తులు ఇల్లు వాకళ్ళు అన్ని కొనిపెడుతున్నామే. ఇంతకనే తల్లిదండ్రులు చేసేది ఏముందంటారేమో. కరెక్ట్ కరెక్ట్. కానీ నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను, వన్ స్మాల్ క్వశ్చన్. మనలో ఎంతమంది రోజూ కాకపోయినా వారానికి ఒక్కసారి మన పిల్లలతో ఒక్క గంట సేపు కాలక్షేపం చేస్తున్నారు? ఎంతమంది వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఎలా తయారవుతున్నారు అని చూసుకోగలుగుతున్నాం? ఏది మనకి తీరుబడేది? ఎంతసేపు ఇంకా సంపాదిద్దాం ఇంకా సంపాదిద్దాం అన్న పరుగులతోనే తీరిపోతుంది మన బ్రతుకు. ఈరోజు మన కుర్రవాళ్ళని చూస్తుంటే వాళ్ళ వెనకాల రూపాయలు కనిపిస్తున్నాయే కానీ వాళ్ళు వ్యక్తులుగా కానీ వ్యక్తిత్వం గల వాళ్ళుగా కానీ కనిపించడం లేదు. ఈనాడు ప్రపంచంలో మన దేశంలో వస్తున్న మార్పులు గమనించండి. సంపదలు, సంపాదనలు ఎంతకాలం ఉంటాయో కాస్త ఆలోచించండి. ఎప్పుడు ఏ గాలి కొట్టుకుపోతాయో ఎవరు చెప్పలేరు. అంతా అగమ్య గోచరం, వెరీ సారీ. కనుక ఏనాటికైనా శాశ్వతంగా నిలిచుండేది విద్యా సంస్కారాలు, శక్తి సామర్థ్యాలు మాత్రమే. అవి ఏ శీలింగికి కట్టుబడవు, ఏ దోపిడీకి దొరికేవి కావు. కనుక మనం తయారు చేయవలసింది మన ఆస్తులకి వారసుల్ని కాదు, మన దేశ నాయకుల మహదాశయాలకు వారసుల్ని. మనం అంటే తల్లిదండ్రులు మన సంపాదన మీద మనస్సు మళ్లించినంతగా మన సంతానం మీద, వాళ్ళ సంస్కారం మీద మనస్సు మళ్లించడం లేదు. అందుచేత ఈరోజు కుర్రకారు బాధ్యతలు మరచి విందులు, వినోదాలు, పార్టీలు, ఆహో. మోతీ మహల్లో చూశానా, తాజ్ మహల్లో చూశానా. బేబీ బేబీ బేబీ, నీ పేరేంటో చెప్పు బేబీ, ఇంటి పేరేంటో చెప్పు బేబీ. పడక గదిలు కలల ఒడిలు పరవశించే వేళలు, నువ్వు పాలరాతి బొమ్మలాగా, పాలరాతి బొమ్మలాగా. పాన్పు చేరిన గుర్తుంది, మాయమైనట్టు గుర్తుంది. ఇంతకు నీ పేరేంటో చెప్పు బేబీ, బేబీ బేబీ, నీ పేరేంటో చెప్పు బేబీ, బేబీ బేబీ. నీ పేరేంటో చెప్పు బేబీ, బేబీ బేబీ, నీ పేరేంటో చెప్పు బేబీ, బేబీ బేబీ.
నీటి లోపల నీటి దాపుల వేచి ఉండే వేళలో నీటి లోపల నీటి దాపుల వేచి ఉండే వేళలో నువ్వు అందమైన హంసలాగా అందమైన హంసలాగా కదలి వచ్చిన గుర్తుంది కన్ను గీటిన గుర్తుంది ఇంతకు నీ పేరేంటో చెప్పు బేబీ 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 ఇంటి పేరేంటో చెప్పు బేబీ 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 ఆడవాళ్లను కొట్టడం మగతనం అనిపించుకోదు. ఆ అమ్మాయి నేను ప్రేమించాను, అదుపులో పెట్టుకోవడానికి నేనేమైనా చేస్తాను, అది నా ఇష్టం. నే ఇష్టం నే ఇంటి దగ్గర పది మందిలో కాదు. కాస్త సభ్యత సంస్కారం నేర్చుకుంటే మంచి. యు షట్ అప్ డన్స్. ఈ ఊర్లో మొగాడివి మనగాడివి నువ్వు ఒక్కడే అనుకున్నావా? ఎండ్ర టైమే సార్ నువ్వు బాబు కమా. సత్యం ఏటా ఎరా ఎక్కడ వచ్చావు? ఏం కూర్చోని కూర్చొని నిద్రపోతున్నావు? ఎడా లేజీ బగ్గర్, పని ఇంటికి నిద్రపోతున్నా. ఇడియట్. మీరింకా నిద్రపోలా? ఇంతకాలం నిద్రపోతున్నాను, ఈరోజే మేల్కొన్నాను. ఎప్పుడో ఒకప్పుడు మేల్కోవాలిగా. రా బాబు ఫోన్ చేద్దాం. అదేమి నాన్న, మీకెందుకు శ్రమ? నౌకర్లు ఏమయ్యారు? వాళ్ళు నిద్రపోతున్నారు. వద్దు బాబు, వాళ్ళని లేపొద్దు. వాళ్ళు తెల్లవారుజామున ఏ నాలుగింటికో లేస్తారు, రాత్రి 10 గంటల దాకా చాకరీ చేస్తారు, మళ్ళీ పొద్దున్నే లేవాలిగా. ఏం ఊరికే చేస్తున్నారా? జీతాలు తీసుకోట్లా బాబు? వాళ్ళు తీసుకుంటున్నది జీతాలు మాత్రమే, కానీ మనం ఈ ప్రపంచాన్ని ఎంత తీసుకుంటున్నాం, ఎన్ని సౌకర్యాలు పొందుతున్నాం, ఎన్ని భోగాలు అనుభవిస్తున్నాం. రేపు ఎవరైనా మీరేం పెంచేస్తున్నారు, ఈ ప్రపంచానికి మీరేమిస్తున్నారు, ఇన్ని భోగాలు అనుభవించే అర్హత హక్కు మీకు ఎవరిచ్చారు అని నిలబెట్టి అడిగితే మనం ఏం సమాధానం చెప్పగలం చెప్పు. ఎవరినన్నా మనల్ని అడిగేది, మనకి డబ్బులు మనం అనుభవిస్తున్నాం. అదే బాబు, అదే డబ్బే అంతా చేస్తుందనే భ్రమతో నీకు శ్రమ విలువ తెలియకుండా పోయింది. అందుకే నువ్వు జీవితానికి దూరం అయిపోతున్నావు. జీవితానికే కాదు నాకే దూరం అయిపోతున్నావేమోనని నా బాధ. నాన్న చూడు బాబు, నేను ఈనాడు ఇన్ని లక్షలు ఆర్జించడానికి కారణం కేవలం సంపాదించాలనే కాంక్షనంటావా? నువ్వు నీ మీద మమకారం. నాకు ఈ ప్రపంచంలో మిగిలిందల్లా నువ్వు, జీవితంలో కావలసిందల్లా నువ్వే బాబు. నువ్వనేది లేకపోతే బహుశా నేను ఏనాడో సన్యాసుల్లో కలిసిపోయి ఉండేవాడిని. నాన్న ఇప్పుడెందుకు నాన్న అవన్నీ? ఎందుకో బాబు చెప్పాలనిపిస్తోంది, చెబుతున్నాను. ఈనాడింత సంపాదించిన తర్వాత
ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే డబ్బు లేని ఆ రోజులే ఎంతో మంచి అనిపిస్తున్నాయి. ఆనాడు నీకు తల్లైనా తండ్రైనా నేనే. బాబు, నా చేతులతోనే అన్నం తినిపించేవాడిని, నువ్వు కూడా ఎంతో తృప్తిగా తినేవాడు. ఉన్న ఒక మంచం ఇద్దరం పంచుకుని నిద్రపోయేవాళ్ళు. నా కళ్ళల్లో నువ్వు, నీ నవ్వుల్లో నేను పెరుగుతూ వచ్చావు. ఈనాడు ఆనందం, ఆ సంతృప్తి కరువైపోయాయి. ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నా, నువ్వెక్కడో నేనెక్కడో, ఈ దూరం ఇలాగే పెరిగిపోయి నువ్వెవరు నేనెవరు అనే పరిస్థితి ఏర్పడింది. వద్దు బాబు, ఏమిటా మాటలు? మీరు ఇంత బాధపడుతున్నట్లు నాకు తెలియదు. చెప్పండి, నన్ను ఏం చేయమంటారు చెప్పండి అన్న. ఏ లేదు బాబు, ఏ లేదు. ఈ ఆస్తి అంతా నీది, నా తర్వాత చూసుకోవాల్సిన వాడి నువ్వు. రేపటి నుంచి ఫ్యాక్టరీకి రా, నీ బాధ్యతలు తెలుసుకుంటావు, ఏదో నా కళ్ళెదురుగాను ఉంటావు. అలాగే కూర్చో బాబు, కూర్చో. మనిద్దరం కలిసి భోంచేసి అన్నాడైంది. నాన్నగారు ఎక్కడా? మిమ్మల్ని రా నాన్నగారు ఎక్కడా? ఏమిట్రా దయ్యాలు సార్? నాన్నగారు ఎక్కడా? బిగ్ బిగ్ బాస్ ఫ్యాక్టరీ గాన్ సార్. ఇప్పుడే విడిపోయారా సార్? టిఫిన్ తినేరాను సార్. ఫ్యాక్టరీకి వెళ్ళాలి, ఇప్పుడే ఆలస్యం అయిపోయింది. సచ్చా యంగ్ బాస్ ఎర్లీ గోయింగ్, ఇంత పొద్దున్నే గెటింగ్ ఆఫ్. నాన్నగారు, నాన్నగారు. ఓ రా బాబు. ఏంటి నాన్నగారు, మీరు కూడా మామూలు కులీలాగా ఈ డ్రెస్ చేసుకోవడం ఏంటి, ఈ పని చేయడం చెప్పండి. తప్పే ఉంది బాబు. తప్పని కదా నాన్నగారు, పని చేయడానికి వాళ్ళంతా ఉన్నారు కదా, మీరు ఎందుకు చేయటం? యువర్ ప్రొపరేటర్. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు కూలీనే కనుక. చూడు బాబు, ఈ మిషన్ ఉంది, ఇది చూడటానికి పెద్దదే, కానీ ఇది సక్రమంగా పనిచేయాలంటే దీనిలో ఉన్న ప్రతి చిన్న భాగం, ప్రతి నట్టు, ప్రతి శీల వాటి స్థానాల్లో ఉండి పనిచేయాలి. లేకపోతే దీని ప్రయోజనమే లేదు. అందుకనే ఇక్కడ పెద్ద చిన్న ఎక్కువ తక్కువ అనే భేదమే లేదు. రా బాబు, రా. ఏడ్రా రాము, లేడ్రా, లేడా. ఈ టైం ఇంకా లేవడు కదరా, ఒకవేళ బాత్రూమ్కి లేడో ఏంటో. మ్యాన్ నౌ నో బాత్రూమ్, యంగ్ బాస్ ఫ్యాక్టరీ గోన్. ఫ్యాక్టరీకి వెళ్ళారు? ఫ్యాక్టరీకి వెళ్ళారు. మీకు దొరికారు. యూ పీపుల్ గెట్ అవుట్. ఇది నీకు అది కదరా, అడుగు తినే వాళ్ళు ఇల్లే పదండి. నీ ఉపన్యాసం బ్రహ్మాండంగా పనిచేసిందిరా. బాబు ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు, పని కూడా నేర్చుకుంటున్నాడు. వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతున్నాడు రా. మరేం పర్వాలేదురా, కొత్త గిత్త కదా, మంచి మాటలతో దారిలో తీసుకురావాలి. నీకేం డబ్బులు రాలేదు కదా? సర్లే. ఇదిగో మహేంద్ర. మహేంద్ర? మహేంద్ర ఏంటి? ఏందా జేబు నిండా డబ్బు, ఒంటి నిండా పొగరుండే నీ బొట్టు తోగాలని మహేంద్ర అనిపించామంటారయ్యా. అసలు రోడ్డు గడ్డంగా ఉండమన్నాడు. ఏందయ్యా నీ జోరు, ఈ రోడ్డు నీ బాబు చొత్త అనుకున్నావా? ఏంటి అసలు ఈ రోడ్లు వెళ్ళేదని చంపేద్దాం అనుకున్నావా? ఐఎమ్ సారీ, నేను చూడలేదు. నా సొంత నేను బాగాలేకపోతాను. ఎత్తాయి నేను ఎత్తానా? నువ్వెత్తపోతే నీ బాబు ఎత్తారనుకున్నావా? ఎత్తా సరే. ఏం చేస్తాం, ఎత్తాం. పొద్దున్న లేచి అడమొఖం చూశాను, మంచి కేసు అయింది, మంచి కేసు అండి. నన్ను ఏం చూస్తావు కానీ ఎత్తుకా. ఎంత మెత్తగా ఉంది, అందుకే డబ్బు గల వాళ్ళకి ఇట్లా కూర్చుంటే కళ్ళే కాపడం. ఏంటిది గడ్డి మమ్మే కూర్చున్నట్టు, దిగో కాదు. మహేంద్ర కారు మీదట్టుకు రాకుండా నడిచేయమంటావా? అమ్మా నా కాలు దెబ్బ తగిలి ఎట్టా నడమంటావయ్యా?
అమ్మాయి 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 అమ్మాయి, నువ్వు ఎవరిని పిలవద్దు అని కూర్చో, దర్జాగా రాండా కూర్చో. ఏం చేస్తా నా కర్మ వచ్చిన తల్లి. ఎక్కడికే చిన్నగా ఎరుబా. ఇంకా అసంటే చచ్చిండేవాడు కదయ్యా. ఇదిగో మహేంద్రు, నీ దోత తగ్గించు. ఏమిట్రా నీ ధైర్యం?
జేబులో డబ్బులు లేనప్పుడేరా గుండెల్లో ధైర్యం పెంచుకోవాలి. బేరార్! ఏం కావాలి చెప్పంటారు? అందరి తరఫున నువ్వే చెప్పే గురు. చెప్పేమంటావా? చికెన్ మసాలా, మటన్ మసాలా, చికెన్ ఫ్రైడ్ రైస్, 10 ఎగ్స్, ఎగ్ పరోటా, 5 అర్జెంట్. బేరార్, సర్వీస్ చేయబోయే ముందు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అడుగు. నువ్వెవడు అడగడానికి? మా హోటల్ ప్రొపరేటర్ గారు అబ్బాయి. హోటల్ ప్రొపరేటర్ గారు అబ్బాయా? అయితే మాత్రం ఇలా అడగడం ఏ దేశంలో చూసాము మేము. కానీ ఇక్కడ ఉంది డబ్బుంచేరే సర్వీస్, లేకపోతే గెట్ అవుట్. ఇట్ ఇస్ వెరీ బ్యాడ్ ఆన్ యువర్ పార్ట్. నువ్వు ఇన్సల్ట్ చేసింది మమ్మల్ని కాదు, నిన్ను తన్నాడే మా రాము వాడిని. ఆఫ్ కోర్స్ వాడినే కావాలనే చేస్తున్నాను. ఏమండి ఈ విషయం రాముతో చెప్పమంటావా? వాడి అబ్బతో చెప్తాం. గెట్అవుట్! మేము వెళ్ళాం హోటల్కి రావడం, కావలసినవి తినడం, కప్పుకుని పోవడం ప్రతి పౌరునికి ఉండే హక్కు. ఇక్కడి నుంచి మేము తచ్చిపోయినా వెళ్ళాం. బేరార్, వీళ్ళందరినీ మెడబెట్టి బయటకు అంటారు. డాడ్, మేక్ దెమ్ అవుట్! అన్యాయం, అక్రమం! రాము, రాము! ఏమిట్రా, ఏమైంది? ఒరే, నన్ను తిట్టినా పర్వాలేదురా, నిన్ను నానా తిట్లు తింటేస్తున్నాడు. వాడికి నోరుందని అదేమిటి అని అడిగితే బేరార్ చేత మెడబెట్టి గింటేస్తున్నాడు. ఎవరు? ఆడే సురేష్ గాడు. ఏ నిజమేనా? నిజమే. ఇక్కడ పిచ్చి పిచ్చి వేషాలు వేశారో మక్కిలేరు కదా ఇస్తా. ఇది నా హోటల్. ఓ షష్, బోడి హోటల్. నువ్వెంత, నీ హోటల్ ఎంత? చెడప్! నువ్వెంత, నీ రామెంత? సురేష్, మాటలు జాగ్రత్తగా రాని. ఏం బెదిరిస్తున్నావు? ఏం చేస్తావు? ఏం చేస్తానా? మా రాము తలుచుకుంటే నిన్ను నీ హోటల్ని 5 నిమిషాల్లో కొనేస్తాడు. కొనమని పోయి చూద్దాం. ఏమిటో చూసేది? హాస్టల్ నీ హోటల్ ఎంత ఉంటుంది? 2 లాక్స్ ఉంటుంది. మొహం మీద కొడతాడు. ఏ రాము ఏడ్చాడు చూసావు రాము, ఎంత మాట్లాడుతున్నాడు. ఈ హోటల్ వీడిదేనేగా, వీడికి కళ్ళు నెత్తికెత్తే. రాము, ఈ అవమానం మేము భరించాం. ఈ హోటల్ నువ్వు కొనకపోతే మేమందరం ఇక్కడే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాం. రాము చెప్పు, రాము మా కోసం నేను హోటల్ కొంటాను చెప్పు. ఒక్క మాట చెప్పు రాము. 5 నిమిషాల్లో వస్తాను, రెడీగా ఉండు. రైట్. ఈ పూట గిరి భోజనానికి వస్తున్నాడు, మా ఇద్దరికి లంచ్ ఏర్పడు. ఎస్ సార్. నానా వచ్చావా? నాకు అర్జెంటుగా 2 లక్షలు కావాలి. 2 లక్షల? దేనికి బాబు? నేను మహారాజా రెస్టారెంట్ కొన్నాను. రెస్టారెంటా? బిజినెస్ చేస్తావా? కాదు, కొని మూసేస్తా. రెస్టారెంట్ ప్రొపరేటర్ సురేష్ కాడు నన్ను నా ఫ్రెండ్స్ ని ఇన్స్టాల్ చేశాడు. అందుకని రెస్టారెంట్ కొని మూసేస్తావా? దాని మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళ కడుపులు కొడతావా? నాన్న, నాకు అదంతా అనవసరం. నాకు 2 లక్షలు కావాలి, ఇస్తారా లేదా? అది కాదు బాబు. ఏమన్నా, ఈ ఆస్తి అంతా నాదే అన్నారు, నా కోసం మీరు కష్టపడి సంపాదించారు, ఇప్పుడు ఆస్తి 2 లక్షల రూపాయలు అడిగితే ఇవ్వడానికి సంకోచిస్తున్నారు. ఇక డిస్టర్ అయితే వినం చెప్పండి. రాము, ఇష్టం లేక కాదు, ఇవ్వలేక కాదు. ఇదే ఏదో కొందరి ఆకలి తీర్చడానికి, ఏ దురదృష్టవంతులైనా ఉద్ధరించడానికి అడుగుంటే సంతోషంగా ఇచ్చేవాడిని. ఇది అంతకంటే ముఖ్యమైనది అన్నా, మన గౌరవానికి సంబంధించింది. గౌరవం డబ్బుతో కొనేది కాదు రాము, అసలు ఇది గౌరవం కాదు, గర్వం. ఏమైనా కరేవండి, నేను అక్కడ ఛాలెంజ్ చేసి వచ్చాను, ఇది జరిగింది తీరా. లేకపోతే నేను తలెత్తి తిరగలే, నలుగురులో నవ్వులు పాలైపోతాను. అంతకంటే చావడం మంచిది. రాము, అంత మాట ఎందుకు బాబు, అంత మాట ఎందుకు? ఇవిగో తాళించవు, నీ ఇష్టం వచ్చినంత డబ్బు తీసుకో. ఈ పాత డొక్కు పెట్టిన భద్రంగా దాచుకున్నారు. రాము, ఇది ఎంత పవిత్రమైందో నీకు తెలియదు. నీ కళ్ళకి ఇది పనికిరాని పాత పెట్టే, కానీ ఇందులో మీ అమ్మ ఏం మోసుకొచ్చిందో, నేనేం దాచుకున్నానో నీకు తెలియదు బాబు. నువ్వప్పుడు 3 ఏళ్ల వాడివి. యుద్ధపు రోజులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బర్మా నుంచి పారిపోయిస్తున్నావు.
నీకేమైనా మత్తుందా? మర్చిపోయిన వాళ్ళ కోసం ఏడుస్తూ కూర్చుంటావా? బతుకున్న బిడ్డనైనా కాపాడుకో. ఓ వెళ్ళు. మన్నించండి నాన్న, ఇదంతా నాకు మీరు ఎప్పుడు చెప్పలేదే. పోన్లే బాబు, దానికి నీకు కావలసిన డబ్బు ఏదో తీసుకో. రామో, మీ నాన్న నీకు చెప్పాల్సిందంతా చెప్పలేదు. చెప్తే నువ్వు ఆ డబ్బు తీసుకెళ్ళవు. తీసుకెళ్ళి అర్థం లేని నీ అహంభావానికి, పనికి మాలిన పరుగు ప్రతిష్టలకు తగలయ్యావు. గిరి, ఏమిటి రాఘవ? నువ్వు ఊరుకో, రాముకు నువ్వు తండ్రివే కాదు, తల్లివి కూడా. అందుకే గుండె రాయి చేసుకుని కొన్ని విషయాలు చెప్పలేవురా. నేను చెప్పగలను, చెప్పాలి. చెప్పండి అంకుల్. అదేమిటి చెప్పండి. రాము, ఈ 2 లక్షలు నీ దృష్టిలో ఒట్టి కాగితాల కట్ట, దానినే చెక్కుగా మారిస్తే ఇంకా తేలికైపోతుంది. దానికే అంకుల్, రూపాయలను పైసలుగా మారిస్తే ఇంకా బరువు అవుతుంది. అంతే అంతే నీకు తెలిసింది. ఆ పైసలు నీ చెమట బిందువులుగా, నెత్తులు చుక్కలుగా మార్చి చూడడం నీకు తెలియదురా. తెలిస్తే ఈ డబ్బు ఎంత బరువైందో, ఎంత విలువైందో, దాని వెనకాల ఎంత జీవితం, ఎంత త్యాగం ఉందో నీకు అర్థమయ్యేది. రేయ్, మీ నాయన ఈ ఊరికి చిల్లి గవ్వ లేకుండా వచ్చాడురా, కూలిగా రాళ్లు కొట్టాడురా, కులి ఊదాడురా. ఆ మంటల్లో, ఆ నిప్పు రవ్వల్లో, అహోరాత్రాలు తన జీవితాన్ని ఆహుతి చేశాడు. కడుపు కట్టుకొని ప్రతి పైసా కూడబెట్టి, ఒరే ఒరే రాము, పూరి పాకని పెద్ద ఫ్యాక్టరీ చేశాడురా. ఒరే గిరి, ఇప్పుడు అవన్నీ ఎందుకురా? అక్కర్లేదురా రాఘవ, అక్కర్లేదు. ఆయన రాము, నీకు అక్కర్లేదు. నీకే కాదు, ఈ కాలపు కుర్రవాళ్ళకే అక్కర్లేదు. మీకు కావలసిందల్లా ఎంతసేపు చేతి నిండా డబ్బు, కార్లు, షికార్లు, స్నేహితులు, హాయిగా జల్సాగా తిరుగుతుండ్రం. అంతేగాని కాయ కష్టం చేసి చెమటోడ్చి 1 రూపాయి సంపాదించగలవరా? ఆఫ్టర్ ఆల్ 1 రూపీ సంపాదించినాడు అర్థమవుతుందిరా ఖర్చు అంటే ఏమిటో. అంకుల్, మీరు నన్ను అవమానిస్తున్నారు. నన్నే కాదు, ఈ తరం కుర్రవాడిని అవమానిస్తున్నారు. మేము సంపాదించగలం, అవసరం అవకాశం కలిగితే మీకన్నా ఎక్కువ సంపాదించగలం. గుడ్ వెరీ గుడ్, సంపాదించు. 5 రూపాయలు సంపాదించు, ఆ తర్వాత నీ ఇష్టం చెడు ఖర్చు పెట్టు. కమాన్, ఛాలెంజ్, ఛాలెంజ్. కానీ ఒక్క మాట, మీ నాన్న పేరు కానీ పలుకుబడి కానీ ఎంత మాత్రం వాడుకోవడానికి వీల్లేదు. నువ్వు నువ్వుగానే సంపాదించాలి. ఈ క్షణం నుంచి నాన్న పేరు కానీ డబ్బు కానీ ఏ పరిస్థితుల్లోనూ వాడుకో. నేనుగానే సంపాదిస్తాను, సంపాదించి చూపిస్తాను. ఈ తల్లి నగల మీద ప్రమాణం చేయి. నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. రాము, ప్రమాణాలు చేయగానే సరికాదు, చేసిన ప్రమాణం నెరవేర్చాలి. ప్రే ప్రే, ఎందుకు నా వాడిని అలా రెచ్చగొడతావు? చూడు బాబు, నువ్వు సంపాదించక్కర్లేదు, ఏమక్కర్లేదు. ఈ డబ్బంతా నీది, నీకోసం సంపాదించింది. తీసుకోండి బాబు, నీ ఇష్టం చెడు ఖర్చు పెట్టుకో. అక్కర్లే నాన్నగారు, ఈ ఛాలెంజ్ మీకు నాకు మధ్య కాదు, అంకుల్కి నాకు మధ్య. నా మాట నిలబెట్టుకుంటాను. ఈ కాలం కుర్రాళ్ళ చేతగాని దద్దమలకారని అనుకుంటే ఏదైనా సాధించగలరని నిరూపిస్తాను. వస్తాను బాబు. బాబు, ఆల్ ది బెస్ట్ మై బాయ్. ఒరే గిరి, ఉన్నది ఒక్కగాను ఒక కొడుకురా, వాడిని ఎందుకు ఇలా ఇంట్లో నుంచి వెళ్ళగొడతావు? ఎందుకురా నాకు దూరం చేస్తావు? రే రాఘవ, డోంట్ బి ఎ సిల్లీ ఫూల్. ఎక్కడ పోతాడు రావడా? ప్రపంచాన్ని, జీవితాన్ని అర్థం చేసుకుంటాడు, తన శక్తిని తానే తెలుసుకుంటాడు. బహుశా నీకంటే గొప్పవాడు అవుతాడేమో. అవునరా, ఆ రోజు నువ్వు నేనే రాము తండ్రిని, నేనే రాము తండ్రిని, హీజ్ మై సన్ అని గొప్పగా చెప్పుకుని మురిసిపోతావురా? అవునరా, పుత్రోత్సాహము తండ్రికి, పుత్రుడు జన్మించినంత పుట్టదు, జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందుర సుమతి. బ్రదర్, ఎంత ఫూలిష్ పని చేశావు బ్రదర్. ఫూలిష్నెస్ కాదురా, పౌరుషం. మా గిరిమామయ్య ఈ కాలపు కుర్రాళ్ళు ఎందుకు పనికిరారని, నయా పైసా కూడా సంపాదించలేరని చులకం చేసి మాట్లాడాడు. సంపాదించి చూపిస్తానని ఛాలెంజ్ చేసి వచ్చాను. ఇంతకీ ఏం చేయాలనుకున్నావు? వెంటనే ఏదైనా ఉద్యోగం చూసుకోవాలి. ఉద్యోగమా బ్రదర్? నువ్వు అక్షరాలు పొరపాటు మాట్లాడుతున్నావు. నిరుద్యోగం ఎక్కడైనా చూడగలవు. ఈ దేశంలో ఉద్యోగం కలికాని కూడా కనపడదు. ఏమిట్రా నువ్వు చెప్పేది?
ఇంత విశాలమైన దేశంలో నాకు ఉద్యోగం దొరకకుండా పోతుందా? రే, దేశం విశాలం కావతరా? ఈ దేశంలో లేనివంటూ ఏమీ లేవు. అంగట్లో అన్ని ఉన్నాయి, అల్లుడు నోటో తెనివుంది. వాచుడు క్యాకరు ఏం చేద్దాం? అంగట్లో అన్ని ఉన్నాయి, అల్లుడి నోటో తెనివుంది. వాటుడు క్యాకరు ఏం చేద్దాం? గజవాడ పక్కనే కృష్ణ ఉంది, నిండా నీరు ఉంది, బాగా పారుతుంది. పట్టణంలో నీళ్ళ పంపులెన్నో ఉన్న, పట్టుకుందా మంచే బండి సున్న. నీళ్ళు నిండు సున్న, నోళ్ళు ఎండు నన్న. అంగట్లో అల్లుడి నోట్లో తెలి ఉంది. వాచుడు క్యాకరు ఏం చేద్దాం? తి వెంకన్న దయ ఉంది, పైగా డబ్బు ఉంది, అయితే మనకే ఉంది. ఊటకొక్క కాలేజీ పుడుతుంది, చదువులు చెప్పేస్తుంది, డిగ్రీలు ఇచ్చేస్తుంది. ఆ డిగ్రీలు మోసుకొని ఢిల్లీ దాకా వెళ్ళి ఉద్యోగాలు మంచే ఏమవుతుంది? ఏమవుతుంది? కాలు అరుగుతుంది, పక్క తిరుగుతుంది, ఆకలి పెరుగుతుంది, ఆయాసం మిగులుతుంది. ఆకలి పెరుగుతుంది, ఆయాసం మిగులుతుంది. అప్పటికీ నువ్వు అక్కడ ఉంటే చిప్ప చేతికే వస్తుంది, చిప్ప చేతికొస్తుంది. అంగట్లో అన్ని ఉన్నాయి, అల్లుడి నోటో తెలి ఉంది. వాటుడు చాకరు ఏం చేద్దాం? మైనరు బాబుకు లోటేముంది, డబ్బుకు లోటేముంది, తిండికి లోటేముంది. అందుకనే పంతాలు మానేసి పట్టింపులు దిలేసి దర్జాగా ఇంటికి చేరుకుంటే దొరుకుతుంది ఇడ్లీ అయినా, గడుస్తుంది ఒక పూటైనా. నీకోసం కాకున్నా మా కోసం పదరన్నైనా, నీకోసం కాకున్నా మా కోసం పదరన్నైనా. ఎంత చెప్పినా ఇదిలించుకుని ఎక్కడికో పోతున్నాడే, ఇంటికి రానన్నాడే వటుడు. ఏం పాస్ అయ్యావు? బిఏ పాస్. వేరే ఇంకేమైనా క్వాలిఫికేషన్స్ ఉన్నాయా? ఐ మీన్ బుక్ కీపింగ్, షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్ లేదు? నో. పనికి వచ్చే క్వాలిఫికేషన్ ఒకటి లేకుండా నీకు పని ఎవరిస్తాను? మీకు ఏ క్వాలిఫికేషన్స్ అక్కర్లేదు, కోటీశ్వరు రాబోయే కొడుకు అన్న ఒక్క క్వాలిఫికేషన్ సార్. మీ నాన్నగారితో చెప్పి మా కంపెనీకి జస్ట్ 4 లక్షలు పెట్టుబడి పెట్టింది. రేపు ఈ పాటికి ఈ సీట్లో నెలకు 5,000 జీతంతో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అయి కూర్చుంది సార్. మా దగ్గర ఉద్యోగాలు ఏం లేవు. ఉన్నా నువ్వు ఏ ఉద్యోగానికి పనికొస్తావని? పెద్ద పెద్ద బిఎస్సీలు, బీకామ్లు, ట్రిపుల్ ఎంఏలు, హోటల్ సర్వర్లుగా, ఆఫీస్ బాయ్స్గా పనిచేస్తున్నావు. నువ్వు పాపశాల బిఏ, నీకేం ఉద్యోగం దొరుకుతుంది? కాకుంటే మనిషివి కాస్త దిట్టంగా ఉన్నావు, ఏదో కూలీ నాలి చేసుకో. తరం దూరమైన కాలమిది, క్షణం క్షణం మారుతున్న లోకమిది. తరం తరం దూరమైన కాలమిది, క్షణం క్షణం మారుతున్న
తరంలో ఈ క్షణంలో ఈ తరంలో ఈ క్షణంలో నీవు నీవుగా నిలవాలి భావి బాటనే బతకాలి బతకాలి ఓహో మనిషి ఓహో మనిషి తిండి దొరకని వారొక వైపు తిన్న దొరకని వారొక వైపు తిండి దొరకని వారొక వైపు తిన్న దొరకని వారొక వైపు రాళ్ళు బండలు ఒకవైపు పళ్ళు పాయసం ఒకవైపు ఎగుడు దిగుడులా లోకమిది వెలుగు చీకటుల కాలమిది ఎగుడు దిగుడులా లోకమిది వెలుగు చీకటుల కాలమిది ఓ నాకప్పుడే తెలుసు నువ్వు ఇక్కడ ఉంటావని. హత్తరి, నీ నాటకాలు నా దగ్గర. నిన్న కనపడ్డ పిల్ల ఇవాళ ఇక్కడికి రాకపోదా అని మాటేసుకొచ్చున్నావు అవునా? నీకోసం ఎవరు వచ్చారు? కొయ్యి కొయ్యి కోతలు, ఇదిగో మైండ్రు, రేపటి నుంచి నువ్వు గాని నీ కారు గాని తల్ల కిందులుగా దొల్లినా సరే నేను కనబడు. వెళ్ళిపోతున్నాను. ఫోన్లే, ఇక నుంచైనా ఈ ఊళ్ళో వాళ్ళు ప్రశాంతంగా బ్రతుతారు. తప్పకుండా దయచే మహాతల్లి. మరి నువ్వేం చేస్తా? ఏం చేస్తానో ఇవాళ చేసింది, ఉద్యోగం కోసం వెతుక్కుంటాను. హత్తరి, ఉద్యోగమా? మేడ మీ తలకాయనుడు ఎవడు నీకు ఉద్యోగం ఇవ్వడు. ఏంటి మేడ్రు, నీ చిలుకు చొక్క చేతికి వాచి బంగారపు గొలుసు నీ కారు నీ దర్జ చూస్తే నువ్వు పని చేస్తావని ఎవడైనా అనుకుంటాడా? నువ్వు వస్తా. ఇదిగో మేడ్రు, నీకు ఉద్యోగం ఎవడెవడు. ఎవరు బాబేడి? ఈ కారు మీకు అప్పగించి ఉత్తరం మీకు ఇవ్వమని చెప్పి వెళ్ళిపోయారు సార్. ఇన్నాళ్ళు జీవితం అంటే ఏమిటో తెలియకుండా కాలం గడిపాను, కానీ జీవితాన్ని గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉందని ఈనాడే గ్రహించాను. ఆ అన్వేషణలోనే బయలుదేరాను. అపజయాలకు భయపడి అఘాయిత్యానికి పాల్పడే పిరికివాణ్ణి కాదు. ఎన్ని కష్టాలొచ్చినా ఎదుర్కొని నా గమ్యం నేను చేరుకుంటాను. మీ ఆస్తిని కీర్తిని వినియోగించుకోకపోయినా, మీ రక్తం పంచుకుని తెచ్చుకున్న మీ మనోబలం గుండె నిబ్బరాలే నా బలంగా ముందుకు సాగిపోతాను. నా స్వశక్తితో నేను ఒక వ్యక్తిగా నిలబడి నా జీవితాన్ని సార్థకం చేసుకున్న నాడు మళ్ళీ మీకు కనిపిస్తాను. అంతవరకు సెలవు, ఆశీర్వదించండి. ఎంత పని చేశావు రాము, ఎంత పని చేశావు. ధనం ప్రాణేశ్వర ధనం. ఇది పొద్దునే మీ ముందు చూసినట్ర దేవర సింహాలు మీరు ఏమిటి ఇలా తగలడ్డారు? నిన్న తిండి టిఫిన్ లేదు, ఒక డిన్నర్ లేదు, ఆకలి వేస్తుంది రా, నువ్వే కాపాడాలరా. నమస్కారం సురమ్మ గారు. నమస్కారం.
మీ పెసరట్లు బ్రహ్మాండంగా వేస్తారని ఊరంతా చెప్పుకుంటున్నారు. సన్మానం ఏర్పాటు చేద్దామని వచ్చామండి. ఇలా నెలకు గలకి సన్మానం చేస్తామంటూ ఆ పేరు మీద డబ్బు సంపాదించుకుని బతికే దున్నపోతుల్లో ఎదిగారు కష్టపడి సంపాదించబడకండా సచ్చిరా. రే బాబు నాయన పానకా స్వామి నీకు వేడి వేడి పెట్టాడు కావాలా కొంచెం ఉప్మా వేసి. వద్దత్తయ్యా. ఏం పాపం? ఏమిటో నాకు ఇవాళ ఒంట్లో బాగోలేనట్టుగా ఉంది. ఎందుకు బాగుంటుంది? బా ఇటుపోతే దున్నపోతా పడుకుంటాను. ఏం చెప్పనప్పయ్యా నా కష్టాలు. నా పసుపు కుంకుమలు తిరిగిపోయాయి. అదే ఉట్రాయ్. అదే రాము అర్థంతంగా ఎక్కడికో పోయాడా? అప్పటి నుంచి నేను ఇలా అనాథం అయిపోయానా? అందుకని తీరిగ్గా నన్ను ఎత్తెక్కుతూ తిందామనుకుంటున్నావా? అదే చూడు, వీధిని పడి కూలని ఆలోచించి నాలుగు రాళ్ళు సంపాదించబట్టరా, లేకపోతే చచ్చాడికి తిండి పెట్టను. అబ్బా అబ్బా ఏమిటో ఈ ఘోర. లేకపోతే నువ్వు తింటున్నావుగా తేరగా నాశంత సెలవు పిండినట్టు నీ మేమలను కూడా ఎక్కడ మేపను. అందుకని వీధిలో పడి ముష్టెత్తు పట్టబట్టున్నాను. అదేమిటి సూర్యం? వాడు అర్థం నా పోలిక. ముష్టెత్తుకోవాల్సిన కర్మ వాడికి ఏం పట్టింది? వాడు ఇవాళ నుంచి ప్రాయ అర్థ ఉద్యోగస్తుడు. అదే అదే మామయ్య, ఈవేళ పాపిష్టి మాటలు మాట్లాడుతున్నావు. చూసారా, ఆ పిచ్చిగా పాపారావు లేడు ఉన్నాడు. ఆయన కొట్లో నీకు ప్రయత్నం ఉద్యోగం ఇప్పించారు. ఇవాళ నుంచి నువ్వు డ్యూటీలో చదువు బా. అయితే ఇంకేమరే, వెంటనే వెళ్ళి జాగ్రత్తగా వచ్చారు, జీతం నేను వసూలు చేసుకుంటాను. ఇదిగో మధ్యాహ్నం పోయడానికి చక్కగా వచ్చావు కనుక ఇంకా ఆటంగా రాత్రికే లే. అలాగే దగ్గరికి కష్టమవుతుంది. అయ్యో రామ ఏటి బాబు, ఇదే పావలేచ్చారు. 10 పైసలే నువ్వు ఇవ్వాల్సింది. ఏదో జాలిగున్నాను కాబట్టి పావలేచ్చాను. ముగ్గురు మనుషులు మోసే రాత్రి బరువు మోసుకొచ్చాను బాబు. కష్టం చూడండి బాబు. నీ కష్టాలు చూస్తే మాకు మిగిలే నష్టాలే. వెళ్ళరా ముష్టి మహం. నువ్వును ముష్టి మహం తీసుకోవాలండి. పోయి తీసుకోయా. నాకేమక్కర్లేదు. పడతావు నీ కళ్ళు పోతారా? తీసిపెట్టు బాబు. నా ప్రాణం నా గుండెకాయ నా సంచి బాబు నా సంచి. అయ్యో మీ బ్యాగ్ బాబు ఇవ్వడానికి టైం లేదు. ట్రైన్ వెళ్ళిపో. ఇదిగో నా అడ్రస్ కార్డు. నా పేరు భూపాలయ్య. మా ఊరు వస్తే నన్ను కలుసుకో. నన్ను కలుసుకో బాబు. సారు. ఏ సారు, ఏం కావాలి? ఏదైనా పని. పనా? పనికే బోల్డ్ అంటుంది. కానీ ఇక్కడ ఉన్నారే కూలీలు, వాళ్ళకి సంఘాలు ఇచ్చే సంఘాలు. వాళ్ళు పని చేయరు, ఇంకో వాళ్ళు చేయనివ్వరు. పోపో ఇంకెక్కడైనా చూసుకో. ఏమిరా, ఏమిటి అలా వండుతున్నావు? పీడ వదిలింది. లక్షణంగా ఇంటికి వెళ్ళి ముసుగు దాన్ని పడుకో. ఇదిగో సారు రా. అదృష్టవంతుడు నువ్వు. వాడికి జ్వరం తగిలింది, నీకు పని దొరికింది. ఒరే వీరయ్యా, వీడికి సుత్తేవరా, వెళ్ళి వెళ్ళి పనిలో చేరు. పేరు రాము అండి. పో. ఏం బాబు నువ్వు కొత్త? ఏమండి తప్పు చేశానా? లేదు బాబు, చిన్న సుత్తితో కాదు పెద్ద సుత్తితో కొట్టు. అలాగే thank you.
మైసల్ని చెమట బిందువులుగా నెత్తులు చుక్కలుగా మార్చి చూడడం నీకు తెలియదు. నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ప్రమాణాలు చేయగానే సరికాదు, చేసిన ప్రమాణం నెరవేర్చాలి. పోయినట్టున్నావు, మంచి నీళ్ళు తాగు. మీరంతా వెళ్ళండి వెళ్ళండి. పొద్దుటి నుంచి ఏమీ తెలియలేదా? లేదమ్మా. అన్నం తెచ్చుకోలేదా? నువ్వెప్పుడు ఇలాంటి పని చేయలేదనుకుంటాను. లేకపోతే అన్నం తెచ్చుకోవు. ఇందా తిను తిను. అలవాటు లేని పని చేస్తే ఇలాగే ఉంటుంది. ఉండు, నేను తినిపిస్తాను. ఎవరమ్మా మీరు? ఇక్కడ పనిచేస్తున్నాను. ఈ వయసులో మీకు ఎందుకమ్మా ఇంత కష్టం? మా అమ్మాయికి ఉద్యోగం దొరికితే నా కష్టాలన్నీ తీరిపోతాయి. చాలమ్మా. లక్ష్మమ్మ, మంచినీళ్ళు కావాలి. వస్తున్నా. చూడు బాబు, నువ్వు ఇలాంటి పని చేయలేవు, వేరే ఏదైనా పని చూసుకో. నాకెవరు ఇస్తారమ్మా పని? ఎందుకెవరు, ప్రయత్నిస్తే తప్పకుండా ఇస్తారు. ఇదేనా పనిచేసే లక్షణం? పూసే గాడిద వచ్చి మేసే గాడిని చెడిచిందట. చేసింది చాలుగానే ఇక దయచే. చూడు భూషణం, నాది బిజినెస్, అందులోనూ వడ్డీ బిజినెస్. ఈ 2 లక్షలు ఎవరికిచ్చినా వస్తుంది వడ్డీ రివార్డ్గా. కానీ నీకే ఎందుకు ఇస్తున్నాను అని? ఏదో నా మీద అభిమానం కొద్దీ ఇస్తున్నా. అది మాట, 3 ఏళ్ళు బ్రతుకు. అందుకే అమెరికా నుంచి వస్తున్న మా కుమార్ని, ఒరే నువ్వు వచ్చి రావడంతో మన భూషణం కంపెనీలో ఇంజనీర్గా చేరాల్సిందే, పని చేయాల్సిందే, జీతం గీతం మనకు లెక్కలేదు మనవాడు అని రాసేసి. ఎలా ఉంది? అదేమిటండి, కంపెనీ మీదేగా. లక్ష్మీ కటాక్షం ఎవరిదైతే ఏముందయ్యా? చూడు భూషణం, ఆపరేటర్ నువ్వు, లాభ నష్టాలు నీవే, నా వడ్డీ డబ్బులు నాకు ఇడితే అంతే తాలి. అవతారా, ఏ అవతారా, అవతారా, ఏమిటయ్యా నీకు మాట మాటకి కాళ్ళు మడత పడిపోతుంటాయి? భూపాల గారు ఉన్నారా? నువ్వెవరు? ఏనిది వారిని చూడాలి. అయ్యగారి రాజ్యం అంతా ఈ కర్రకి అవతల, యువతలంతా ఈ కోటిగాడి రాజ్యం. ఈడ మామూలిస్తేనే అడగ పోయేది. అరే రాజు, ఎక్కడికి రాదు చూడండి సార్, అయ్యగారు లోపల పెద్ద మనుషులతో మాట్లాడుతున్నాడు, పోకూడదంటే తోసుకుపోతున్నాడు సార్. ఎవరాయా నువ్వు? నువ్వా? ఏమయ్యా ఎలా వచ్చావు? ఏం లేదు సార్, ఏదైనా పని దొరుకుతుంది మనం వచ్చాను. పని? ఏం పని ఉందని? ఏం పని దొరుకుతుందని? ఏదైనా పర్వాలేదు సార్. ఆ రోజు రైల్వే స్టేషన్లో నీ వ్యవహారం, నీ పద్ధతి చూసి కాస్త ధైర్య సాహసాలు కలిగిన కుర్రాళ్ళలో జమ రాసేసాను అనుకో. పని అంటే పని? ఏం ఏ పని అయినా పర్వాలేదు సార్, ఏదైనా చేస్తాను. సరే ఓ పని చెయ్యి, మా ఊరు నిండా అప్పులు. మీకు? అంటే మేమివ్వాల్సినవి కాదయ్యా, మాకు రావాల్సింది. కష్టం వచ్చిందని కాళ్ళ వేళ పడి పట్టుకెళ్తారు, తిరిగి మనం కాళ్ళ వేళ పడ్డా నయా పైసలు జమరాయరు, అది వాళ్ళకి రివార్డ్. ఈ మొండి బాకీలన్నీ నువ్వు వసూలు చేయగలవని నీ మీద మాకు నమ్మకం. ఏమంటాం? అలా సరే. జీతం ఉందా? ఉందా?
అంటే ఆ తర్వాత వసూలు చేసే ప్రతి రూపాయికి 5 పైసలు కమిషన్ ఉంటుంది. ఏమంటావు? అరే కోటి, ఆ మెట్ల గదిలో కుక్కను ఖాళీ చేసేసి ఆ గది అతనికి ఇచ్చే. ఇదిగో ఆ లేబర్ పేటలో వసూలు కాని మొండి బాకీలన్నీ కూడా ఇతనికి అప్పగించు. సాయంకాలం జమగడేస్తున్నాడు. ఇలా భయపడి పారిపోతున్నారు. సరే చిట్టి, ఎప్పుడు వచ్చాడు ఊరి నుంచి? ఏంటి మీ ఆయన సెలవు అంతా అయిపోయి మళ్ళీ వెళ్ళిపోయాడు మిల్టన్ లోకి? అంతేలే అదృష్టం నా చేతులు ఉంటే నువ్వు ఆడేందుకుంటావే. ఏంటా మాటలు? ఏంటి పిట్ట గుర్రు మంచోంది, అంత ఇసరైతే మీ బాబు పుచ్చుకుని అప్పు తీర్చేయి. ఆడు అప్పు పుచ్చుకుని 1 సంవత్సరం అయింది, ఇంతవరకు 1 పైసా తీర్చలేదు. పైగా దెబ్బ అంటే వెళ్ళి ఆసుపత్రిలో పడుతున్నారు. ఇక ఆడు వచ్చేది లేదు, అప్పు తీర్చేది లేదు. నా మాటని అందుకొప్పు, నీ బాకి మొత్తం రద్దు చేస్తా. నీ బతుకు మారిపోను. ఏమిటిది ఇక్కడికి వచ్చింది? ఆడవాళ్ళని అల్లరి పెట్టానికి. ఇదొక అల్లరా? ఇంతకన్నా పెద్దగా చేయొచ్చు. వీళ్ళంతా మనకి బాకీలు ఉన్నారు. బాకీలు బాకీలు ఉంది, డబ్బు కానీ మానాభిమానాలు కాదు. నీదంతా ఒక సదా, అదంతా మానేస్తాం. వీళ్ళెవరు మాట్లాడటానికి? ఓ వీళ్ళంతా బ్యాక్ ఆడుతున్నారు. బ్యాక యదవనాయాలు. అరే నీకు చేతిలో బ్యాగ్ అవుతా, నీ డబ్బు ఉంది కానీ మా బాకీ చెల్లించడానికి డబ్బు లేదురా. కొట్టి కొట్టి 4 రోజులు మొత్తం నీ బాకీ చల్లగట్టేస్తాను. చల్లగొట్టి లేదు, సత్యది లేదు, కానీ నీ బాకీ తీర్చడానికి ఒక సులువైన మాట చెప్తాను. చెప్పరా. నీ చెల్లెలు సీతాలు లేదు, దాన్ని ఒప్పించు, క్షణంలో చెల్లిస్తాను. కొట్టి, నా చెల్లెలికి నా బాకీకి ఏం సంబంధం? దాని దగ్గర లాగద్దు. అరే పోరా, పౌరుషానికి ఏం తక్కువ లేదు. అది సరే కానీ అసలు ఇంతకీ ఎక్కడ ఈ పటాకి? ఏంద్రా మనం దబాయిస్తుండా? దబాయించుకు ముద్దెట్టుకోమంటావా? అప్పు తీసుకుని 6 నెలలు అయింది, ఇంతవరకు తీర్చలేదు. ఏన్నా పోయిపోయి ఏళ్ళ దగ్గర అప్పు తీసుకున్నావా? నేనెక్కడ తీసుకున్నాను? వద్దు వద్దంటే ఆడే ఇచ్చాడు. చాలా ఊరుకో, నేను రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి సంపాదించుకుంటూ పడుతుంటే నీకు పేకాట అప్పులు కూడానా? సిగ్గులేదు కోటి, నీ అప్పు నేను 2 మాసాలు తీర్చేస్తాను, కానీ అంతవరకు ఈ పక్కలకు రాకు. ఇక నేను ఎందుకు వస్తాను? నా డ్యూటీ మారిపోయింది, ఇక నుంచి అప్పు వసూలు చేసేది ఆయన. బాబు నువ్వా? నీ పేరు మైండ్రా? ఏం సా ఇక్కడ తెలుసా? అసలు తొక్క కారు నా కారు ఎక్కడ? నేను ఒకటి డ్రైవర్ని. సరే నన్ను బుకాయిస్తావేందయ్యా, అవన్నీ చూస్తున్నానంటే దాంతో మామూలు మనిషి వేయవు. ఇంక నువ్వు బాగుపడతావు మైండ్రు. నిన్ను ఇట్లా చూస్తుంటే నా సావిరంగా భలే సంబరంగా ఉందయ్యా. ఈ కబులకేమలే, అదంతా వాగుతూనే ఉంటుంది. నువ్వురా. సరే ఈ జలగలతో చేరేవేంది? జలగలేంటి? మరి ఏంటనుకున్నావు? ముందు మా రక్తం పీల్చడానికి నిన్ను పంపుతారు, ఆ తర్వాత నీ రక్తం పీలుస్తారు. తెలిసిందా? తెలియదే. అదేం కుదరదు, వాళ్ళు ఆఖరి రోజు అని ముందు చెప్పానా లేదా? దెబ్బటి చెల్లించు, లేకపోతే ఎన్ని అమ్మేసి దమ్ కట్టేస్తాను. అయ్యో అంత పని చెయ్యొద్దు బాబు, ఈసారి వదిలి, ఇంకా కొట్టే. ఈసారికి వాయిదా ఇచ్చి ముందు ఆ సామాన్లను లోపల పెట్టి. నువ్వెవరు వాయి చెప్పడానికి? ఈ రోజు నుంచి ఈ పేటలో బాకీలన్నీ వసూలు చేయాల్సింది నువ్వు కాదు నేను. ఇలా అయితే బాగానే వసూలు చేస్తావు. బాబు చూడమ్మా, ఈ బాకీ సాధ్యమైన త్వరలో తెచ్చే ప్రయత్నం చేసుకో. అలాగే బాబు. వస్తా. విన్నారా గారికి దారుణం? దబాయించి నేను బాకీలు వసూలు చేస్తుంది, రామటం పడి వాయిదాలు ఇచ్చేస్తున్నాడు. ఎట్లయితే జనాలు వాళ్ళు బాకీలు తీర్చినట్టే. వాయిదాలు ఎందుకు ఇస్తున్నాడు రా? గుండె నింపడం లేనాడు అండి, అందుకనే ఏం చేస్తాడు? వాళ్ళు ఏమో కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు, కరిగిపోయిన వాయిదాలు ఇచ్చేస్తాడు. ఆ పద్ధతిలో కూడా ఒక పాయింట్ ఉంది, భయపెట్టి బెదిరిస్తే తిరిగి అప్పుకురా, కానీ బెల్లించి పనగొడితే నవ్విస్తూనే తాగేస్తారా వాళ్ళ పక్షం. ఏంటండి మీరు? మరి చెవట అస్తమానం కర్ర ఉపయోగిస్తే కర్ర చెయ్యి కూడా తెచ్చేస్తారా? నీకేం తెలియదు? వెళ్ళు. సర్లే గారు. నాకు తెలుసురా, ఇదిగోరా మదం. మదం పోయిందా? నా దగ్గర రాదుంది. పట్నాది పట్నాది నాది మావయ్య చెప్తాడు వినరా.
ఈ ఇంట్లో మాత్రం రాజు కంటే మదామిగా పై చేయరా. అన్యాయం, అక్రమ. ఏందైనా అల్లుడు మామ తీరిగ్గా ముగ్గులెట్టుకుంటూ కూర్చున్నారు, కొట్లకెళ్ళదా? ఆడేదో పెద్ద గొప్పవాళ్ళగా నన్ను ఉద్యోగం తీసేదాడు. ఎందుకు? ఎందుకేమిటే, ఆ పాపారావు గారు గడ్డి మేస్తుంటే మనవాడు మేయొద్దని మంచి సలహా ఇచ్చాడు. అంతే సంగతులు. మంచివాడు కాదు అందుకని. అత్తయ్య ఏమిటో బుద్ధిగా మారిపోతుంది. అదే నోరేరా గట్టిది, మనసు మాత్రం మెత్తది. ఇవేమిటిది? ఏమిటా బట్టలు? దొడ్లో నువ్వు దగ్గర పట్టుకెళ్ళి శుభ్రంగా ఉతికి పట్టరా. అత్తయ్య ఇట్టంటి పనులు నాకు అలవాట్లేదు. సార్ గదికి తిండం అలవాటు ఉందే. ఈ బాబు మూట ఏముందంటే తక్కడా. ఓన్లే అత్తయ్య, మా బాబు సొత్తు లేకపోయినా మా అమ్మ ఆస్తి నగలు ఉన్నాయిగా, అవి నాకు ఇచ్చి నవ్వుకుంటే అక్కడికి ఉంది చెత్త. నీ తల్లి తొత్తు నిన్ను మా ఎదాన పడేసిపోయిందిగా. దానాస్తి మా ఆస్తి కూడా తుడిచిపెట్టిపోయిందిరా. నీ దరిద్ర మహా నిన్నాడు పెంచడానికి పెద్ద అడగడానికి వచ్చాడు. ఆస్తి ఏందా? ఇదిగో నీకు మిగిలిన ఆస్తి. నీ సిగ్గుమాలిన తల్లి పాపిచ్చి తండ్రి కలిసి తీయించుకున్న ఫోటో. సర్లే భయ్యా, ఆ దరిద్రుడు ఎక్కడన్నాడో వెతుకుని వాడతాడు బతుకు. అత్తయ్య మా అమ్మ నేను సిగ్గులేదు కాదు, ఆ మాట ఎవరన్నారో వాళ్లే సిగ్గులేని వాళ్ళు. అంటే అవునురా, మంచి మాట చెప్పావు. మీ అమ్మ ఎప్పుడూ పొరపాటు పని చేయలేదు. అదిగో ఆ మనిషిని నమ్మి గుళ్ళో పెళ్లి చేసుకుంది. ఆ కిరాతకుడే తన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అవమానం భరించలేక చనిపోయింది. ఆ భార్య తగ్గించి దాన్ని నువ్వు సమర్థించాల్సిందే, అందుకే తచ్చింది. అత్తయ్య మా అమ్మను మరో మాట అన్నావా? మరి అద్దకదు, జాగ్రత్త. అబ్బా ఆ చెడిపోయిన తల్లిని చెడబుట్టిన కొడుకు వెనకేసుకొస్తున్నాడు, పారా బయటికి. అత్తయ్య మా అమ్మ ఎప్పుడు పవిత్రాలి, ఎప్పటికైనా రుజువు చేసి తీరుతా. మామయ్య నేను వస్తాను. మామయ్య బాబు ఏమిటిది పని? అత్తయ్య ఏ నీ బతుకు తగలయ్య. నూరాళ్ళు తిట్టడానికి అవుతారా? అయ్యా మన కుమారు వచ్చేస్తున్నాడు అయ్యా. అయ్యా దానిలో విమానం దగ్గర వచ్చేస్తున్నాడు. ఆగు, ఎక్కడికి? లోపలికి వెళ్ళాలి. వీల్లేదు, దారి వదులు, నేను భూపాలయ్య గారిని చూడాలి. నాకు మామూలే ఉంది, లోనికి వెళ్ళటానికి వీల్లేదు. మామూలా? మామూలేమిటి? ఏముంది, మగోళ్ళైతే డబ్బు, ఆడోళ్ళైతే ఏమిటో పొగరు, నేను లోపలికి వెళ్ళాలి. వీల్లేదు. కొట్టే ఏమిటిది అమ్మాయి లోపలనే? అవతారం అయ్యా, నా దృష్టిలో పెళ్ళైనా చావైనా పుట్టుకైనా అంతా బిజినెస్. అందుకని నా గడప తక్కబోయే కోడలు ధనలక్ష్మి లాంటి మహాలక్ష్మి. నువ్వు గీతో కదమ్మాయి? అవునండి. అవునవును, ఏదో టైపు గీపు ఏదో పాస్ అయ్యవట? అవునండి, అన్ని పాస్ అయ్యాను. ఏ పాస్? అయితే ఏమి నావు ఈ రోజుల్లో ఉద్యోగాలు ఎక్కడ నడిచినాయి పాపం? నాకు ఉద్యోగం కూడా రెడీగా ఉందండి. ఆహా, అయితే అదృష్టవంతురాలువే. కానీ మీరు చిన్న సహాయం చేయాలి. ఆ ఉద్యోగానికి 500 రూపాయలు డిపాజిట్ కట్టాలి. ఈ గొలుసు పెట్టుకొని ఇది బంగారమేనా? దరిద్రుల చేతుల్లో బంగారమైనా మట్టిలాగా కనిపిస్తుంది. అమ్మాయి అనుమానించడం మా రివాజు, నువ్వేం బాధపడకూడదు. అవతారం ఓ 250 ఇచ్చి పంపించు. 250 చాలదండి. 500 కానక చాలదు, బ్యాంకులో అయితే 100 ఇస్తారు. ఏదో ఆడపిల్ల ఉద్యోగం అంటున్నావు కదా అని. అలాగే కాస్త పెద్ద మనసు చేసి మనస్సు పెద్ద చేసుకోవడానికి ఏం పర్వాలేదమ్మా, సంఖ్య పెద్ద చేయమంటే వచ్చింది కదా. పోనీ మొదటి నెల జీతం రాగానే ఇచ్చేస్తాను. సరే అంత త్వరగా ఇస్తే ఈ వ్యాపారానికి లాభం ఏంటి? ఇదో అమ్మాయి ఆ వస్తువు మీద 250 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వడం రివాజ్ కాదు. ఏమండి చెప్పండి, వదులుకుంటే మళ్ళీ దొరకదండి. కావాలంటే ఈ గొలుసు కూడా పెట్టుకుని మిగతా తెప్పించండి. బాబా బాబా అవుతారా? ఇంకొక 50 ఇచ్చి పంపి. ఏమండి ఏమండి ఆ గొలుసు అమ్మేస్తే ఎంత ఇస్తారు? ఎందుకమ్మా, నీకు కావాల్సింది 500 నేను ఇప్పిస్తాను. నువ్వు అవతారం, ఆ అమ్మాయికి 500. ఏంటబ్బా ఏంటో అర్థం లేస్తున్నావు, నీ బాబు సొమ్మైనట్టు. ఏ నీ బాబు గారు సొమ్మా? మర్యాదకి ఇస్తావు లేదా? ఏలే 500 రూపాయలు అంత మించి ఒక్క 50 కూడా ఇవ్వను. అలాగే అయితే నేను ఇస్తాను. రామరామా ఏంటబ్బా ఏంటి నీ వ్యవహారం? ఇక్కడ సంగతులు నాకు తెలియవు. నీకేం భయం అక్కర్లేదు, ఏమన్నా వస్తే బాధ్యత నాది. 500 ఇదిగమ్మా. ఏమండి మరి మీరు? ఏమ్మా నేను ఇవ్వకూడదా, నువ్వు తీసుకోకూడదా? అది కదండి,
నా వల్ల మీరు ఇబ్బంది పడతారేమో. ఏం పర్వాలేదమ్మా, అంతగా అయితే నీకు ఎక్కువ ఇచ్చిన 200 నా జీతంలో మినహాయించుకోమంటాను. అదేంటమ్మా ఎందుకు కన్నీరు? ఎందుకండి, నా మీద మీకు ఎందుకెంత జాలి? మీరెవరో నేనెవరు? పిచ్చిదాన, ఎవరు ఎవరో ఎవరికి ఏ బంధం ఉందో ఎవరికి తెలుస్తుందమ్మా. పోనీ పోనీ మీ సొంత అన్నయ్య ఇచ్చాయనుకోమ్మా, ఈ డబ్బు తీసుకెళ్ళి సంతోషంగా ఉద్యోగంలో చేరు. ఏమండి మీ మేలు ఈ జన్మల్లో మర్చిపోరండి. ఏం పర్వాలేదమ్మా వెళ్ళి. అమ్మా అమ్మా కాస్త శాంతంగా ఉన్నా పెట్టుకో. ఏమిటి అమెరికా నుంచి వచ్చావు కదా అని ఇదంతా ఏర్పడాలని నీ ఆపరేటర్ గారి భోషణం. వచ్చే రాకముందు అబ్బాయిని ఫ్యాక్టరీలో జరిపించు. ఓ అలాగే రండి. మన సంప్రదాయం ప్రకారం హారతి తీసుకుని లోపలికి వెళ్ళాలి. ఈమె మిస్ గీత, మన ఆఫీసులో స్టెనోగ్రాఫర్. బాబుని గురించి మీరు మరీ ఇదైపోతున్నారు. పేపర్లో ఒక్క మాట వేయించండి, ఎక్కడున్నా వస్తారు. రాడురా వాడు రాడు. మీరిట్ట ఎంతకాలం అన్న నిద్ర మానుకుని దిగులు పడుతూ ఉంటారు బాబు. దిగులా? నాకేం దిగులురా, వాడికి లేని దిగులు నాకెందుకు? వాడికి నాన్న కావాలనుకుంటేనే నాకు కొడుకు కావాలి అంతేరా. అంతే పద బయలుపెట్టించు. అయ్యగారు వచ్చేస్తున్నారు, త్వరగా భోజనం వడ్డించు. చాలా సంతోషం, వెరీ గ్లాడ్. చిన్నబాబు నేను వెళ్ళమన్నా? లేదు సార్, ఆ గిరిగారే కైక రావుణ్ణి పంపించినట్టు పంపించేశారు సార్. అవునరా, వాడు రావుడు కదూ, అందుకని వనవాసం వెళ్ళిపోయాడు. మరి నేను దశరథుని తానే ఇంతే. అవే మాట్లాయ్య గారు, భోజనం చేయండి. మీరున్నారు కనుక నన్ను భోజనమంటున్నారా? చిన్నబాబుకి ఎవరున్నారు? వాడిని ఎవరు భోజనమంటారు? వాడికి ఎవరు అన్నం పెడతారు? చూడమ్మా గీత, ఆ రాము ఎవరో ఏ తల్లి కన్న బిడ్డ, ఇంత సహాయం చేశాడు. మన ఇంట్లో దీపం పెట్టాడు, రేపు భోజనాలు పిల్లమ్మా బాగుంటుంది. అలాగేనమ్మా. ఎందుకమ్మా ఇంత పొద్దునే వచ్చావు? డబ్బు కట్టి ఉద్యోగంలో చేరావా? మీ దేవల్లో చేరానండి. చూడమ్మా ఇక మీదట నన్ను అండి గిండి అన్నామంటే ఒప్పుకునేలేదా అన్నయ్యా? అలాగేనండి. అదిగమండి అండి. ఏంటమ్మా ఏంటి సంగతి? మీరు మా ఇంటికి భోజనానికి రావాలి. భోజనం ఏమిటి విశేషం? ఏం లేదు, అమ్మ మిమ్మల్ని తప్పకుండా పిలుచుకురమ్మంది. అమ్మ? నీకు అమ్మ ఉందా? నాకు మా అమ్మ ఎలా ఉంటుందో తెలియదమ్మా. నాకు నాన్నంటే ఎలా ఉంటారో తెలియదు, అందుకే నేను మనిద్దరం కలిశాం. వస్తారుగా? తప్పకుండా వస్తానమ్మా, అన్నం కోసం కాకపోయినా అమ్మ కోసమైనా వస్తాను. మీ ఇల్లు ఎక్కడమ్మా?
వర్కర్స్ కాలనీకి వచ్చి లక్ష్మమ్మ ఇల్లు ఎక్కడంటే ఎవరైనా చెప్తారు. అలాగేనమ్మా, అలాగే వస్తానండి. మంచిదమ్మా. ఇది కూడా టైపిస్ట్ డ్యూటీ అనా? డ్యూటీ కాదు, బ్యూటీనా? సరదా. అందమైన సరదాలు ఉండే వాళ్లకు అందమైన మనసు ఉంటుందంట, నిజమేనా? నాకు తెలియదు. నేను తెలుసుకుంటాగా. గీత, ఇది ఎప్పుడు పూస్తుంది? మొగ్గు తొడిగిన తర్వాత. మొగ్గు ఎప్పుడు తొడుగుతుంది? దాని ఇష్టం. ఇష్టం ఎప్పుడు పుడుతుందో? నువ్వా? నేనే. అప్పు రెండు మాసాలు తీస్తానని చెప్పారుగా, మళ్ళీ ఎందుకు వచ్చా? నేను అప్పు కోసం రాలేదు. మరి నా కోసం వచ్చావా? ఎక్కడ కూడా బాబు, నేను నీ కోసం అసలు రాలేదు. మరి ఎందుకు వచ్చావయ్యా? ఏ పట్ల రోడ్లు అనుకున్నావా ఆడపిల్ల మీద పడ్డానికి? ఇది కూలీలపేట, ఇక్కడంతా మూట మనుషులు. ఒక్క మాట చెప్పానంటే హాత్తిని ఎముకలేరేస్తారు. ఎందుకని మర్యాదగా వెళ్ళు. రే, ఎందుకలా ఊరికి చిటపట్లాడతావు? ముందు నేను అడిగిందని సమాధానం చెప్పు. ఇది లక్ష్మి గారు వెళ్ళినా? సీత, ఏమిటో మా గొడవ? ఆమెనయ్యా లక్ష్మ, ఇప్పుడు చెప్ప నీ కథ. నువ్వు ఆ రోజు క్వారీ దగ్గర? అవునమ్మా, నేనే. అంటే అంటే గీత మీ అమ్మాయినమాట. హాత్రి, నీ గీత కూడా తెలుసా? తెలియదు అంటే గీత నన్ను రమ్మంటే. అయితే మహేంద్ర, నువ్వు గీతమ్మను కూడా పడుతున్నావు అనమాట. గీతమ్మాయ్, అవును, ఈయనగా ఇంటికి పిలిచావంట. ఎక్కడ తగిలాడు? అసలు నేను సంగతి తెలుసా అని. నీకు తెలుసా? సరే, ఇప్పుడు తిరగడం ఏంటి? చాలా మటు తెలుసు. ఈయన గారికి పట్నంలో అమ్మాయిల మట పట్టమే పని. నీవెంట కూడా పడ్డాడా? పట్టం ఏంటి? ఓ తిరుగుతున్నాడు రంగు బొంగరంలా. ఒట్టి అబద్ధం, నువ్వే ఆయన తిప్పుకొని ఉంటావు. ఏటి? నేనా? మరి నీలాంటి సీమట పక్కయిన చూస్తే ఏ మగాడికి వెంట పడాలనిపించదు. సరే సరే, సీత వెనక తిరిగింది చాలు, ఇంక నా వెంటరండి. తిప్పమ్మా, తిప్పుకో. నాకే చూసావా అన్నయ్య, అప్పుడే ఎంత ఉడుకుమొత్తను. ఏంటి అన్నయ్య? మరెవరు అనుకున్నావు? అమ్మా, మొన్న 500 ఇచ్చి ఉద్యోగం ఇప్పించింది కూడా ఈ అన్నయ్యనమ్మా. నువ్వా బాబు? సీత ఎంత గడిబిడి చేసేది. రాబా. అంతేలే అంతే, మానంతా గడబిడ బిడగడ. ఎవరో భోజనానికి వస్తున్నారు, వంటకు సాయం రమ్మంటే వచ్చాను. పని అయిపోయిందిగా, ఇక నేనేం కనిపిస్తాను? కరేపాకలా తీసి పారేశారు. అదేమిటి, నిన్ను వేరే పిలవాలా? ఇది నీ ఇల్లేగా. ఇది నా ఇల్లు ఎందుకు అవుతుంది? పోనీ అత్తగారిల్లు, రా. నిరాంతా. ఓహో, అయితే మా అన్నయ్య స్వయంగా పిలవాలన్నమాట. పిల్లన్నయ్య మరి, పిల్లన్నయ్య మరి. బాబు, మా సీత అంతే, మాట ఎంత కఠో మనసంత మంచిది. కూర్చో. ఏం కాదన్నయ్య, మనసు కూడా గడిసే. కొందరి హృదయాల్ని ఇట్టే ఆకట్టిస్తుంది కదన్నయ్య. తిను బాబు. ఏమిటి బాబు అలా చూస్తున్నావు? ఇంకా బబ్బులు ఆరలేదా? ఇది అది కాదమ్మా, నా చిన్నప్పుడే మా అమ్మ పోయింది. మా అమ్మ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. కన్న తల్లి ఆప్యాయతను అందుకోలేని దురదృష్టం ఉంటుందమ్మా. కానీ ఆ రోజు నీ చేతితో రొట్టె తినిపించినప్పుడు తల్లి ప్రేమలోని మాధుర్యాన్ని తొలిసారిగా చవిచూచాననిపించింది.
అమ్మా మళ్ళీ ఆ అదృష్టం కోసం ఎదురు చూస్తున్నానమ్మా. అలాగే బాబు, నేనే తినిపిస్తాను. నాకు ఇంతవరకు ఇలాంటి అదృష్టం కలగలేదు. అదేమిటమ్మా? అవునైనా భగవంతుడు చిన్న చూపు చూశాడు, లేకపోతే ఈరోజు నాకు నీ అంత కొడుకుండేవాడు. ఇప్పుడేమ్మా, నేను మాత్రం నీ కొడుకు కానా? బాబు అమ్మా, తిను బాబు. నువ్వు లోపలికి వచ్చి నన్ను బయటికి పొమ్మంటావా? కావాలంటే నువ్వు తర్వాత ఉద్దుగానిలే. పో అమ్మా. మా అమ్మ కాదు మైనర్ బాబు కాబట్టి సరిపోయింది. నేను గనక అయితేనా సున్నాల్లోకి ఎముక లేకుండా చేసేదాన్ని. చూస్తారే చూస్తాను, ఈ కోటి గడిపాకంటే కోటి తాత్రాన్ని మర్చిపోవద్దు. ఎలా బురద పావు. ఏంటి మైనర్ బాబు, బాగా దెబ్బలు తగిలినయా? దెబ్బలేదే. అదేంటి దెబ్బలు తగిలితే పగలేదంటే ఏంటయ్యా? రారా రమ్మంటుంటే. ఎక్కడికంటాడు? చాకాటికి వెళ్ళి ఉంటాడు. అదేంది మైనర్ అంటే నిలబడ్డా? రా కూర్చో. ఏం చేత హెరావడంత బాలేవాడు మైండ్రో? ఇంత దెబ్బలు తగిలితే మంట చూసుకోవద్దు. ఇది మొత్తం మీ వ్యవహారం అంతా చూస్తే డాక్టర్ లానే ఉన్నావే. నా ఏంటి మైండ్రో, ఈ వాడు కట్టుకంతా నేనే డాక్టర్ అమ్మని. అబ్బా ఏం భయపడు మాకు. ఎట్టా ఉంది మైండ్రో? ఏంటి మైండ్రో, ఇక్కడ కూడా దెబ్బ తగిలిందా? కొద్దిగా నొప్పి ఉంది. అట్టగా అయితే ఉండి చెప్తా. సొకటి అరే సొకాకి ఏమంటావు మందు? దేవయ్య ముందు హత్తరి మరీ ఆడపిల్లా సిగ్గుపడతానంటే ఉండవయ్యా. ఏంటి ఏ లేదు మందు
నీ మనసు ఉంటే ఎంటిమైన మరీ ఆడపిల్ల కుంటావు. ఏంటి మైండ్ర నువ్వు, చూడు ఎంత కంకు దెబ్బలు తగిలినాయో. మన చేసుకోకుండా ఉంటే రేపు పాటికి అయ్యగారి పని తెలిసి ఉండేది. ఏంటి వీపుంత పట్టిస్తున్నావు? వీపుతోనే వదిలిపెడతానా? మైండ్ర నిజం చెప్పు, నువ్వు నిజంగా డ్రైవర్ వేనా? ఎందుకు వచ్చింది అనుమానం? నీ గొలుసు నీ వాటం చూస్తే తెలియడంలా నువ్వెవరో గొప్పింటి బిడ్డవేలే. ఒకవేళ అయితే ఏమంటావు? సరే ఏమంటానా, నీకు నాకు చెల్లు నడు బయటకు అంటాను. గొప్పవాడు స్నేహం చేసిన బీదవాళ్ళ బ్రతికి ఎప్పుడు బూడిదిపాలే. ఓ అదే అదే అదేం లేదు, నేను పనిచేసిన ఇంటి యజమాని నన్ను కొడుకులా చూసుకునేవారు. ఆయన ప్రేమతో ఇచ్చారు ఈ గోల్స్ అంతే. అంతేనా? అయితే పర్వాలేదు. నువ్వు ఎలాగే ఇంకోసారి అనుమానించావంటే నేను నిజంగానే గొప్పింటి బిడ్డగా మారిపోతానా? వద్దు మైండ్రు, నువ్వు మారిపోవద్దు, ఎప్పుడు ఇలాగే ఉండిపో. నేను నీవు ఇలాగే ఉండిపోతే, నేను నీవు ఇలాగే ఉండిపోతే, ప్రతి క్షణం ఈ సుఖం ఇలాగే పండిపోతే, ఎంత హాయి ఎంత హాయి చిదిమి దీపం పెట్టనా, కళ్ళలో పొదరులు కట్టుకొని ఉండనా, సిగ్గుల నిగ్గుల బుగ్గలు చిదిమి దీపం పెట్టనా, నేను నీవు ఇలాగే ఉండిపోతే, ప్రతి క్షణం ఈ సుఖం ఇలాగే పండిపోతే, ఎంత హాయి ఎంత హాయి. పండిపోతే ఎంత
మహేంద్ర బాబు కోటి కలిపి పని పట్టింగ్ చేశారంట. భలే పని చేశారు బాబు. పని అన్నాడు. ఇప్పుడు ఏమనుకుని ఏమి లాభం? మీరు వద్దంటే మీ మాట కాదని వాడు ఏనాడు అమ్మాయికి 500 ఇచ్చాడో ఆనాడే మీరు వాడిని దండించి ఉంటే ఇంత దూరం వచ్చేవాడేనా అంట. మన కోటిని ఇలా కిటకొట్టేవాడేనా అంట. చాలా ఆధారం వాడు నన్ను కొట్టేదానికి అయ్యగారు మనిషిని ఊరుకున్నా కానీ లేకపోతే వాడికి గోలి కట్టి ఏమయ్యా రాము సార్ మమ్మల్ని గురించి ఏదేదో వాగేవట. ఎవరు చెప్పాడు? కోటిగాడేనా? అదంతా ఒకటి అబద్ధం. అబద్ధం? నా ముఖం చూసి చెప్పు. నేను చెప్పేదంటా నీ ముఖం చెప్తుంది. ఒట్టి వాగుడికంత గట్టి దెబ్బలు తగుతాయా? ఆ మాటలోనే తెలుస్తుంది నీకెంత పొగరెక్కిందో. వాడు మగాడు, ఎవరి మీదైనా పడతాడు. నీకెందుకు? మనుషులం కాబట్టి. అంటే మేమంతా పశువులు అన్నా నీ ఉద్దేశం? అవే చాలా నయం. ఊరి కుక్కలు మురిగితే పర్వాలే, కానీ మా కుక్కే మాకు ఎదురు తిరిగి మరిగితే ఏం చేస్తామో తెలుసా? ఏం చేస్తారు? కాల్చి పారేస్తాం. మీరు కాల్చేలోపుగా అదే మిమ్మల్ని కరిస్తే రాస్కర్ ఇలా పిచ్చి కరుస్తారు. ఒక్క క్షణం అక్కడ ఉంటాను. వీళ్ళు తాగండి. వెళ్ళడానికే వచ్చానో వెళుతున్నాను, కానీ ఒక్క మాట, ఒక్క పూట తిండి పెట్టిన కుక్కలకు విశ్వాసం ఉంటుంది, కానీ మీ విషయంలో ఆ విశ్వాసం ఉంచుకోవటం ఆత్మద్రోహం. ఏమిటి ఇక్కడ నుంచున్నా? మీకోసమే. ఏంటి మేము రట్టకుండా? భూపాలయ్య నిన్ను ఉద్యోగం నుంచి తీసేశాడు కదూ? కాదు, నేనే మానేశాను. హత్తరి బోర్డు ఉద్యోగం పోతే పోయిందిలే. నూరా మా పేటకు పోదాం. ఎందుకు? ఎందుకేంటి మేండ్రు? ఎక్కడుంటా? ఎక్కడికైనా వెళ్తాను, ఏ ఉద్యోగమైనా చేస్తాను. మేండ్రు మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోతావా? అదేం సీత? అంతేలే మేండ్రు. బస్తీ దొరవుగా ఈ చదువు రాందంటే నీకు లెక్కలేదు. కానీ మీ అమ్మని చెల్లెళ్ళు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతావా? రా నాతోటి. ఎక్కడికి? హాచరి నువ్వుగా మాట్లాడవండి, నా పాపం వస్తున్నాయండ్రు. రమ్మంటుంటే సీత. చూడమ్మా సీత, ఎక్కడి నుంచో వచ్చిన రామ్ ఈవేళ మనలో ఒకడయ్యాడు. అంత మాత్రాన్న కన్నవాళ్ళే కాదని మనతోటే ఉండిపోమండం ధర్మమేనా? ఇంటి మీద మనసు మళ్ళిందేమో. బాబు ఎన్నాళ్ళ నుంచో నిన్ను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఏమిటమ్మా? నాన్నగారు ఎక్కడుంటారు? ఏం చేస్తూ ఉంటారు? అమ్మా వద్దమ్మా, దయచేసి నన్ను అలాంటి ప్రశ్నలు అడగొద్దు. కావాలని గతాన్ని మర్చిపోయి కనిపించని భవిష్యత్తును వెతుక్కుంటున్న సామాన్యుణ్ణి నేను ఒక మనిషినని, నాకు ఒక వ్యక్తిత్వం ఉందని నిరూపించుకు తీరుతాను. నన్ను నన్నుగా సాటి మనిషిగా మీరు ఆదరిస్తే చాలు, అంతకు మించి నన్నేం అడగొద్దు. అడిగితే ఇక్కడ ఒక క్షణం కూడా ఉండలేదు. బాబు నువ్వు బాధపడకు, ఇంకెప్పుడు నీ మనసు నొప్పించే ప్రశ్నలు ఈ అమ్మ వెయ్యదు. సరేనా అమ్మా? నువ్వు మాతో కలిసి ఉండడమే మాకు కావాల్సింది నాయన. అలాగేనమ్మా. ఊరపిచ్చుకలు వేసేవండి, 70 ఏళ్ల ముసలివాళ్ళని కూడా 17 ఏళ్ల కుర్రాళ్ళుగా మార్చేస్తుందండి. రండి బాబు రండి. ఏమయ్యా లేహ్యం బాగా బాగా పట్టిందేనా? గ్యారంటీ సరుకు బాబు. ఒక అడగని. అలాగేనండి. దొంగ 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 మా అమ్మ దొంగ రాస్కల్. మా అమ్మ కావాలంటే పుట్టుతుంది అమ్మ. నువ్వు చిన్నప్పుడు ఏమండి డబ్బులు కొట్టేశాడా? బావయ్యా ఏమీ లేదు. నాన్న నాన్న ఎవడా నువ్వు? నీ పేరేమిటి? నా పేరు ధనం. ఆ ఫోటో ఎలాగి? ఫోటో మాత్రం చేతికి వాళ్ళు. కావాలంటే సాయంత్రం అక్కడే నిలబడి చూడు. ఏమిట్రా చూసేది? ఈ ఫోటోకి నాకు సంబంధం లేదంటే ఏం చేస్తావు? ఏం చేస్తానా? డైరెక్ట్ గా సూరమ్మతనే ఇక్కడ తీసుకొస్తా. ఆశకండ వద్దు, ఒకసారి చూస్తే 1000 జ్ఞాపకం ఉంటుంది. వద్దు. ఆ మాత్రం భయం ఉంది కదా, పదింటికి చంపుకు తినరా, చంపుకు తిన్నాను. ఇదిగో ఇంటికి వచ్చి నాన్నగిన్న అన్నావు అంటే జాగ్రత్త. మా అబ్బాయి కుమార్ ఫార్లో చదువుకొచ్చాడు. ఎవరు తమ్ముడా? నీ పెండాకుడు. వాడు పచ్చగట్టాడంటే కొంపలు అంటుకుంటాయి. చచ్చిపోయి నా స్నేహితుడు కొడుకు అని ఏడుస్తాను, నువ్వు కూడా అలాగే ఏడు. అలాగే నాన్న.
నువ్వు ఎలా ఏడుస్తే నేను అలాగే ఏడుస్తాను. నాన్న తమ్ముడు ఎవరన్నా ఇతను నా నెత్తి మీద కొంపటి నాన్న. చిన్నప్పుడు వీడి నాన్న నేను చదువుకున్నాం, వాడు చచ్చిపోయాడట, వీడు నన్ను చుట్టుకున్నాడు. పోలే నాన్న, చాలా అమాయకుడిలాగా ఉన్నాడు. నీ పేరేమిటి? ధనం. ధనం, వెరీ గుడ్. ఒరే కోటి అయ్యా, ఇతను ఇంకెక్కడే ఉంటాడు, మనం వంటింటి పక్క కదలేదు. అదేనండి, ఆ పని కుక్కలు కదేగా. అదేనా? అది కదరా. ఎందుకు నాన్న, నా గది పక్కన గది ఖాళీగానే ఉందిగా. రే కోటి, ఆ గది క్లీన్ చేసి ఇతనికి. థ్యాంక్ యూ. నో మెన్స్, వెళ్ళి రెస్ట్ చేసుకో. ఓకే, వస్తాను. ఎరా, నీకు చెప్పింది ఒకటి, నువ్వు చేసేది ఒకటి. నువ్వు మాత్రం ఏం చేసావు? పంది కుక్కడిదా నాన్న? మంచిగా చూసావా? దొండ పండు మహారాజులాగా మర్యాదగా ఉంటా, ఏదో దిక్కులేని వాళ్ళగా కూలి వాళ్ళగా నన్ను ట్రీట్ చేసా ఉంటే మాత్రం మన రహస్యం బయట పెట్టి నీ తొప్పేరం లేపేస్తాను. కుదిరినారు రాఘవ, చెప్పు వెళ్ళి. వెళ్ళే నాన్న, ఆగు ఇక్కడ. కుదిరిందా నీ రాఘవ? ఫోటోలు అంటే చించగలవు, మన బంధాలను చించగలవా? ఇదిగో ఇట్లాంటి ఫోటోలు కోకొల్లలు నా దగ్గర. ఇలాంటి చేతలు మళ్ళీ చేసావనుకో, నెగిటివ్ తో సహా సూరమ్మ దగ్గర దింపేస్తాను, తర్వాత నీ కర్మ. అబ్బాబా, అదెందుకు ఇక్కడికి సికండి. ఒరే అయినా నిన్న ఏమన్నా? నేను ఏమన్నది? ఏమన్నా? వెళ్ళి రెస్ట్ తీసుకో. అట్టారా దారికి? ఇదిగో కార్ వేసి ఇక్కడ తిరుగుతావమ్మా, నేను ఊరు చూడాలి. పెట్రోల్ లేదు, కొంచెం ఫుల్గా కొట్టి టాటా. బా సుఖ సంకట రాము గుండె రే ధనం. రాము రే ధనం. ఏమిట్రా ఇలా ఉన్నట్టుండి ఊడిపడ్డా? ఇప్పుడే ఊడిపడ్డాను రా. ఈ ఊరిలో నాకు బాబా దొరికాడు, నన్ను పెంచుకుంటాను అంటున్నాడు. సరే పెంచుకో అన్న నాకే. మొత్తానికి అదృష్టవంతుడు అనిపించావు. ఎవర్రా బాబాయ్? ఉన్నాడు, నీకు తెలియదు. ఈ ఊర్లో పాపాలన్నిటికీ ఆయనే హెడ్ ఆఫీస్. పేరు భూపాలయ్య. మంచి పాపాలయ్య. ఏంటి భూపాలయ్య? ఏం నీకు తెలుసా? తెలియకపోవడం ఏంటరా? ఆ హెడ్ ఆఫీస్ లో ఉద్యోగం ఊడగొట్టుకునే నా కాళ్ళరి గడి తిరుగుతున్నా. ఏమిటి, నిన్ను ఉద్యోగం తీసాడా? రే ఆయన అందరికీ హెడ్ ఆఫీస్ అవుతే నాకు మాత్రం బ్రాంచ్ ఆఫీస్ రా. నిలబడమంటే నిలబడాలి, కూర్చోమంటే కూర్చోవాలి. రారా, రెట్టింపు జీతం మీద ఈ క్షణం నీకు ఉద్యోగం ఇస్తాను. వద్దు రారా. కానీ నేను రాలేను. ఏరా? అదేరా, మరొక మనిషి సహాయం మాట సహాయం లేకుండా నా కాళ్ళ మీద నేనే నిలబడి బ్రతకాలి. ఇంకా అదేరా నా పుట్టుదల. ఒరే ఎందుకురా ఈ అర్థం లేని పుట్టుదల? కళ్ళెదురుగా ఉన్న లక్షల్ని సుఖాన్ని కాదని ఈ ప్రపంచంలో ఎలా బతుకుతావో నాకు అర్థం కావటం లేదు. అరే ఎప్పుడూ కారులో తిరిగేవాడు, ఈనాడు ఇలా నడిచి వెళ్తూ ఉంటే నేను ఎందుకు బతుకున్నాను అనిపిస్తుంది. ప్రధనం ఏమిట్రా ఇది? రాము స్నేహితుడిగా నీ దగ్గర ఎన్నో సహాయాలు పొందాడు, ఈ ఒక్కసారి నా రుణం తీర్చుకున్నవరా? ఈ కారు నీదిరా, ఈ మనిషి నీవాడరా? చెప్పరా, ఏం కావాలో చెప్పరా. ధనం, నాకింతకన్నా ఏం కావాలరా? నాకు నీ మంచి మనసే చాలు, నన్ను గురించి నువ్వు ఎప్పుడు బాధపడద్దు. ఒరే ధనం, నాకున్న నిజమైన స్నేహితుడిగా నీ నుంచి ఒకటే కోరుతున్నాను. నా పుట్టు పూర్వత్రాలు ఎప్పుడు ఎవరికి చెప్పొద్దు. ఏది మన స్నేహం మీద ఒట్టి ఏమిట్రా ఇది? ఏమిట్రా చిన్నపిల్ల, నవ్వాలి నవ్వాలి నవ్వాలి. అలాగే బాయ్ బాయ్. మా సంగతి ఎక్కడ బయట పెట్టావో నీ ప్రాణాలు తక్కువ. Ha ha ha!
తీసుకోండి సార్. థ్యాంక్ యూ. మీ పేరు? రాము అండి. సమయానికి వచ్చి కాపాడావు. థ్యాంక్ యూ రాము. ఆ ఐదు కూడా ఒక కనకార్యం అని అంటారా? అవును. ఇవాళ నువ్వు రక్షించింది నా ఒక్కరి ప్రాణాలే కాదు, అనేక మంది కార్మికుల జీవితాలు. ఇది మా ఫ్యాక్టరీ కార్మికుల జీతాల కోసం తీసుకొచ్చిన డబ్బు. ఇదే కనకపోతే వాళ్ళ బ్రతుకులే తలకిందులై ఉండేవి. మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, నీకేం బహుమానం కావాలో కోరుకో. నాకు కావాల్సింది మీ బహుమానం కాదండి, మీ అభిమానం. మీకు వీలైతే మీ ఫ్యాక్టరీలో కానీ ఉద్యోగం ఇప్పించండి. అంతేనా? ఓహో, ఇవాళ నుంచి నువ్వు మా ఫ్యాక్టరీలో పనిచేస్తావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నో మెచ్. పద. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చూడు గోపాల్, ఈయన మిస్టర్ రాము. ఇవాళ నుంచి మన ఫ్యాక్టరీలో పనిచేస్తారు. ఈ వర్క్ ఎలా చేయాలో ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయి. క్యారీ ఆన్ రాము. నమస్తే. చూడండి, ఇలా పెట్టి ఇలా తిప్పాలి. మీరు చేయండి. ఉండు, నేను చూస్తాను. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు కూలీనే కదా, అందుకని ఇక్కడ పెద్ద చిన్న ఎక్కువ తక్కువ అనే భేదమే లేదు. ఏం మాట్లాడమంటావు? పోట్లాడు. పోట్లాడవలసింది నీతో కాదు, నా దురదృష్టం. ఏమిటి నీ దురదృష్టం? కొడుకు దూరం అయ్యాడు అంతేగా. ఒరే, నిజం చెప్పాల్సి వస్తే ఇప్పుడే రా మీ ఇద్దరు దగ్గరికి వచ్చారు. వాడు ఇంట్లో ఉన్నప్పుడు చూడు, ఎప్పుడైనా వాడు ఏం చేస్తున్నాడో ఎలా ఉన్నాడో ఆలోచించావా? ఇప్పుడు చూడు, 24 గంటలు వాడు ఆలోచన. అలాగే వాడు కూడా మా నాన్న ఏం చేస్తున్నాడో ఎలా ఉన్నాడని ఆలోచిస్తూనే ఉంటాడు రా. ఏం ప్రయోజనం అంట? ఒక్కరి సంగతి ఒకరికి తెలియకుండా పోయింది అంతేగా. అంటే నీ కొడుకు ఏం చేస్తున్నాడో ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో అంతేగా. ఆ సంగతి నాకు వదిలే. రే చూడు, చూడరా, ఓ చిన్న నవ్వు, స్మాల్ లాఫ్, పునః స్మైల్, చిన్న స్మైల్. లేదు నాన్న. లేదురా, ఎందుకే ఉంటా నీకు? చూడండి, నాకు డబ్బు అంటున్నాడు. అంటే ముందు మామూలు ఇలాగో నన్ను కూడా అదే సరిపోతాడు. చూడండి, ముమ్మాటికి. అయ్యో, మేము మామూలు కాదండి. రే కార్యక్రమం ముందు ఏం పెద్ద మనిషి అయ్యా, కన్ను కొడుకుని బజార్ రోజులు వెళ్తావా? నా కొడుకు కాదండి. ఏంటి కాదు? అది కాదండి. మళ్ళీ ఇటువంటి పని చేసాడు రోడ్లో తొక్కేస్తా. జాగ్రత్త, తీసుకెళ్ళు. అలాగే, అందుకే దేశం ఎలా ఉంది. ఏరా, నీకు నేను నాన్నరా? కాదండి. మరి పది ముందు ఎందుకన్నా? పొట్టగడకు బాబు. పొట్టగడవపోతే నా పొట్టను కొడతారా? తీసుకో. మళ్ళీ ఎప్పుడైనా నాన్న నాన్న అంటూ ఈ బజార్లో తిరిగావా, పీకు నొక్కి పరుకు పారేస్తాను. సత్తా తర్వాత దండాలు బాబు, దండాలు. మీరు ఎక్కడ దొరికారా నాకు? అయ్యి బాబు, ఇదేనండి కొత్తగా ఏర్పాటు చేసిన బ్లాక్. అయితే బాగుంది బాగుంది సార్. మీకు టంకాలు వచ్చింది సార్. గిరిగారు ఇప్పుడే వస్తారు. లేవోయ్, మీ నాన్నలాగే నీకు నేనంటే కోపం, అందుకే మొహం అటు చిప్పించావు. లేదంకుల్, అలాంటిదేమీ లేదు. నేను ఏదో సాధిస్తానని మీ అందరి దగ్గర ఛాలెంజ్ చేసి వచ్చాను, కానీ నేను ఇంతవరకు ఏమీ సాధించలేకపోయాను, అందుకే సిగ్గుపడుతున్నాను. నో 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 మై డియర్ బాయ్, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. గొప్ప పనులు ఎప్పుడు అంత సులభంగా సాధించలేము. అయినా దారిలో పడ్డావు, ఇవాళ కాకపోతే రేపు సాధిస్తావు. అంకుల్, మా నాన్నగారు ఎలా ఉన్నారు? వారికేమో నిక్షేపంలా ఉన్నాడు. రోజు నేను తలుచుకుంటూ నన్ను తిట్టుకుంటూను. ఆ బైదవే, నువ్వు ఎలా ఉన్నావు?
బాగానే ఉన్నాను అంకుల్. మిమ్మల్ని తలుచుకుంటూ జీవితాన్ని తెలుసుకుంటున్నాను. గుడ్ 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 అంకుల్. నేనెవరో ఏంటో ఇక్కడ ఎవరికి తెలియదు. దయచేసి మీరు కూడా ఎవరితో చెప్పొద్దు. అంకుల్ ఇంకో విషయం, నేను ఇక్కడ పనిచేస్తుంటే మా నాన్నగారితో కూడా చెప్పొద్దు. అంకుల్ ప్రామిస్ అంకుల్. అంకుల్ ప్రామిస్ అంకుల్. అంకుల్ నో థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మై బాయ్. కనుగొంటే కనుగొంటే కమలారే కులవంటే. గిరి కనిపించాడా బాబు? కనిపించాడరా? ఎక్కడున్నాడరా? ఎలా ఉన్నాడు? ఒరే ఈ వయసులో నన్ను ఎందుకైనా చోట పెడతావు చెప్పరా? చెప్పనా? చెప్పవు. చెప్పనంటే చెప్పను. చెప్పవరా? నువ్వెందుకు చెబుతావు? నేను ఇలాగే కుళ్ళి కుళ్ళి ఎప్పుడో కళ్ళు మోస్తాను. చివరికి తలగురువు పెట్టే కొడుకు కూడా దగ్గర లేకుండా పోతాను. ఆ తర్వాత నీ ఆశంతా నా నెత్తిని చూపోతాను. ఫర్ ఫుల్ రే, నీకు కావాల్సింది నీ కొడుకు, నాకు కావాల్సింది భారతదేశానికి ఒక ఆదర్శ యువకుడు. రే రాము ఇప్పుడు అలా తయారవుతున్నాడు రా, త్వరలోనే నీకంటే నాకంటే కూడా గొప్పవాడైపోతాడు. నాకు ఆ నమ్మకం ఉంది, వాడికి ఆ నమ్మకం ఉంది. అందుకనే తాను ఎక్కడున్నది ఏం చేస్తున్నది నీకెంత మాత్రం తెలియనియొద్దని నా దగ్గర ప్రమాణం తీసుకున్నాడు రా. ఒరేయ్ దేశం కోసం కన్న బిడ్డలను బలి చేసిన మహాత్ములు ఉన్నారా, మనం ఈ మాత్రమే చేయకపోతే మనం బ్రతికెందుకురా? కమ్ ఆన్ మ్యాన్, ఓల్డ్ మ్యాన్, టేక్ అప్ యువర్ స్పిరిట్స్. పీటర్ కమ్ ఇన్ సార్. అయ్యగారికి వాళ్ళ స్పెషల్ ఐటమ్స్ తోటి భోజనం తయారు చేయి. ఎస్ సార్. ఏ జస్ట్ మినిట్. అయ్యగారు అన్నానని నా సంగతి మర్చిపోయావు? సరా మామూలే ఇడియట్. గీతా, ఇవాళ మీ ఆఫీసు సెలవు కదా? అవును. ఏమిటి అలా చూస్తున్నావు? అబ్బే ఏం లేదు, మా అన్నయ్య ఇంట్లో లేడు. మీ అన్నయ్య ఉంటే నాకే, లేకపోతే నాకే. ఇచ్చారుగా సెలవు. ఓ తిరుగుతాడు బాలాదూర్. మా రాము అలాంటి వాడు కాదమ్మా, ఒక్క క్షణం కూడా వృధా చేయదు. నీకు తెలియదు అత్తయ్య, నువ్వు ఉట్టి పాతకాలం మనిషివి, ఖచ్చితంగా బలాదురే వెళ్ళాడు. వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడు? అబ్బా ఎంత గడుసుగా అడుగుతుందో చూసావమ్మా, ఈ నాటకం అంతా అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోవడానికి. వదినమ్మా, నీ పప్పులు నా దగ్గరే వేసి వడకో. అదేం కాదు అత్తయ్య. కాదన్నా అవునని నేను చెప్తానేమిటి, అన్నయ్య ప్రతి ఆదివారం ఊరు బయట తోటలోకి వెళ్తాడన్న సంగతి నీతో చెప్తానా? అది చెప్పినా అక్కడ ఒక్కడే కూర్చుని చదువుకుంటాడన్న సంగతి అసలు చెప్పనే చెప్పను. తెలిసిందా? సరే నాకు తెలిసిందే. కాలో గట్టి మించి వెళితే దగ్గర దారి చూడచ్చయ్య. రమ్మంటే గమ్మనుంటాడందగాడు బల్లే అందగాడు. అత్తరి రమ్మంటే గమ్మనుంటాడందగాడు బల్లే అందగాడు. వెళ్ళిపోతుంటే నా వెంటే పడతనంటాడు బల్లే గడుసుకుంటాడు. వెళ్ళిపోతుంటే నా వెంటే పడతనంటాడు బల్లే గడుసుకుంటాడు. ఊరుకుంటే గీరుతుంటది కోతి పిల్ల బల్లే కొంటే పిల్ల. అక్కడి ఊరుకుంటే గీరుతుంటది కోతి పిల్ల బలే కొంటే పిల్ల. చేరబోతేనే ఓరబ్బో జారుకుంటది అయ్యో దడుచుకుంటది. చేరబోతేనే ఓరబ్బో జారుకుంటది అయ్యో దడుచుకుంటది.
వసబో చిన్న పిట్టలాగా వాగుతుంటది, కసిగా చూస్తేనే కందిపోతది. వసబో చిన్న పిట్టలాగా వాగుతుంటది, కసిగా చూస్తేనే కందిపోతది. నడకలతోనే నన్ను దిగిస్తది, నవ్వులతోనే నన్ను కవ్విస్తది. నడకలతోనే నన్ను దిగిస్తది, నవ్వులతోనే నన్ను కవ్విస్తది. తీరా పై పై కడితే సామిదంగా దారుమంటది. అతని ఊరుకుంటే గీరుతుంటది కోతి పిల్ల, వలే కొంటె పిల్ల. పోతే అల్లని పెడతది, పూసల పిల్ల బాసలు చేస్తది. ఆశకు పోతే అల్లని పెడతది. ఇద్దరము ఏకమైతే సామిరంగా చల్మోహనరంగా. అక్కడి ఊరుకుంటే గీరుకుంటది కోతి పిల్ల, బలే కొంటె పిల్ల. అక్కడి రమ్మంటే గమ్మునుంటాడందగాడు, బలే అందగాడు. మిస్ గీత, ప్లీజ్ కమ్ హియర్. టేక్ డౌన్ ఎ లెటర్. కూర్చోవచ్చు. కూర్చోమ్మ నాన్న. టు గీతా బ్యూటీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, డియర్ మేడం, ఐ హ్యావ్ సీన్ ఆల్ యువర్ బ్యూటీ ప్రొడక్ట్స్. ఏ రాయటం లేదే? మీరేం చెప్తున్నారో అర్థం కావటం లేదండి. తెలుగులో చెప్పనా? మహిళ స్త్రీ, మీ సౌందర్య సామాగ్రిని అంతా చూశాను. వీలైతే హోల్సేల్గా నేనే తీసుకుందాం అనుకుంటున్నాను. మీ షరతులతో పాటు మీ సమ్మతి కూడా తెలియజేస్తే సంతోషిస్తాను. ఇది బిజినెస్ లెటర్ అండి. కాదు, లవ్ ఇస్ నాట్ బిజినెస్ ఫర్ మీ. ప్రేమ నా దృష్టిలో వ్యాపారం కాదు. అయితే ఇది ఎక్కడ టైప్ చేయాలి? హలో. నమస్కారం అండి. మీ ఆఫీసులో పనిచేస్తున్న గీతనే అమ్మాయిని వెంటనే పాల నుంచి తీసే. ఆ అమ్మాయి చాలా మంచిదండి, నాకు తెలుసు. అమ్మా, పెద్దయ్య గారు పిలుస్తున్నారు. వస్తున్నా. నమస్కారం అండి. గీత, ఇదిగో లెక్క చూసుకోమ్మా. ఏమిటండి అది? నువ్వు కట్టిన డిపాజిట్ 500, ఈ నెల జీతం, ఫైనల్ జీతం. ఎందుకండి? నాకేం అర్థం కావటం లేదు. ఇది రూల్ అమ్మా. ఉద్యోగం నుంచి తీసేసేటప్పుడు ఒక నెల ముందుగా నోటీస్ అన్నా ఇవ్వాలి, లేదా ఒక నెల జీతం ఎక్కువ అన్నా ఇవ్వాలి. నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నారా సార్? కారణం ఏంటి? నేనేం తప్పు చేశాను సార్? తప్పు నిర్ణయించే స్థితిలోనే లేను. నా పైవాడు చేయమన్నట్టు చేశాను. ఎవరు సార్ ఆ పైవాళ్ళు? ఈ పుణ్యం కట్టుకున్న గొప్పవాళ్ళు. ఒక రకంగా కుమార్ గారే. ఆయన నిన్ను ప్రేమించాడు, వాళ్ళ నాన్న నిన్ను గెంటించాడు, అంతే. ఏమిటిదంతా? ఏముంది? మీ నాన్నగారి ఉత్తరు. పేరయ్య గారు, మీ చక్రవర్తి గారి సంబంధం ఖాయం. 600 సరే, ఈ పెళ్లి జరిగి తీరవలసిందే. వెంటనే మొత్తం పెట్టించేయి. అది సరే, కానీ పెళ్ళు కొడుకు ముందు పెళ్లి కుమార్తెని చూసి సరే అనాలిగా. వండర్ఫుల్, పెళ్లి కొడుకు రెడీ, కమాన్ డిలే చేయకండి. నీ పెళ్లి కాదా? మరి నీ పెళ్ళి? కుమార్తె. కుమార్తె చాలా సంతోషం. ఎవరికి పెళ్ళి? ఇంకెవరికి రా? నీకే.
నాకా ఏ మగాడు కావా అదేంటి మగవాళ్ళు ఎవరన్నా అలా అడుగుతారా కుమార్ ఈ సంబంధం మనకు అన్ని విధాలా నచ్చింది మతాబా లాంటి పిల్ల 10 లక్షల రూపాయలు ఆస్తి ఖాయం చేసేసా నాన్న నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు నేను మరో అమ్మాయిని ప్రేమించాను ఇంకో అమ్మాయిని ప్రేమించా అయితే అమ్మాయిని తీసుకో ఈ ముహూర్తానికి ఖాయం చేస్తే నువ్వెవరా నచ్చిపోతలేగా కుమార్ నీ బుద్ధి తక్కువ ప్రేమ సంగతి నాతో ఏం చెప్పదు ఈ ఇంటి మంచి చెడ్డలు నిర్ణయించే అధికారం నాది నేను చెప్పినట్టు విని తీరాల్సింది అది కాదు నాన్న ఏం కాదు ముందు నోరు మూసుకోయి వెళ్ళా లవయ్య ఈ సంబంధానికి మేము ఒప్పుకున్నట్లు చెప్పి అన్ని ఏర్పాట్లు చేసి శుభం మళ్ళీ వెళ్ళవయ్యా శుభం హెరిక్ ఈ చదువుకున్న వాళ్ళకంటే మేమేనయం మనసులో ఉన్నదేదో టపా టపా వాగేస్తాం ఏడంతా ముసుగులో గుద్దులాట గీతమాయి చెప్తావా చెప్పవా చెప్పమ్మా ఆఫీసులో ఏమైనా గొడవ అయిందా గొడవ కాదమ్మా ఆఫీస్కు నాకు ఇంకా రుణం తీరిపోయింది అంటే నా ఉద్యోగం పోయిందమ్మా ఉద్యోగం పోయిందా ఎందుకని గీత నేను ఆఫీసులో విన్నమాట నిజమేనా ఏమిటి బాబు ఏం జరిగింది ఏం లేదు నువ్వు ఊరుకోమ్మా నువ్వు కుమార్ ప్రేమించుకున్నారా నోర్మయ్య సిగ్గులేక ఇంకా అమ్మని పిలుస్తున్నావా ఈ అమ్మ మీదే గౌరవం ఉంటే నువ్వు ఈ పని చేసేదానివా నలుగురిలోకి వెళ్ళి ఉద్యోగం చేసినా పర్వాలేదు నన్ను నవ్వుల పాలు చేయమనే నమ్మకంతో పంపినందుకు నాకు తగిన శాస్తి చేసేదే అమ్మా ఇలా జరుగుతుందని నేను కల్లోనైనా ఊహించగలిగితే నిన్ను గడప దాటనిచ్చేదాని కాదు ఈ కంఠంలో ఊపురున్నంత వరకు నేనే కష్టపడి ఏ కలో గింజ నీ మొహాన్ని ఇంత పోసేదాన్ని నిన్నని ఏమి ప్రయోజనం లేదే ఇదంతా నేను చేసుకున్న పాపం అనవసరంగా మన ఇంటికి మచ్చ తెచ్చే పని గీత ఎప్పుడు చేయదు ఇదంతా కుమార్ చేసిన పని ఎవడా కుమార్ ఇంకెవరు భూపాలయ్య కొడుకు ఇందులో ఆయన తప్పేం లేదన్నయ్య తప్పుందో లేదో నేను తెలుసుకొస్తాను నమస్కారం సార్ రామ్ నువ్వెందుకు వచ్చావు ఆఫీస్ నీకంతా తెలుసు తెలిసి అన్నీ చేస్తారు కానీ మాకే మీరు ఎందుకు అందలు వెక్కిస్తారో ఎప్పుడు అధపతాలు నెట్టేస్తారో తెలియదు రాము నేను నువ్వు అనుకున్న అంత దుర్మార్గుడి కాను దుర్మార్గుడైనా బాగుండి తెగించి ఏదో వచ్చేయడానికి దమ్ములు ఉండే పిరికి వాళ్ళకి ప్రేమ ఎందుకండి ప్రేమ రాము పిరికి వారికి గుండె లేకపోవచ్చు కానీ మనసు ఉంది ఉండబట్టే బాధపడుతున్నాను నా గురించి కాదు గీతల గురించి ఇదంతా మా నాన్న చేయించింది మీ నాన్న చేసిన సరే మీరేం చేశారు ఏం చేయదలుచుకున్నారు గీతను పెళ్లి చేసుకుంటాను తల్లిగా ఈ పెళ్లికి నేను ఎలా ఒప్పుకుంటాను నా దురదృష్టం అది తండ్రి లేదేంది ఆ అబ్బాయికి తండ్రి ఉండి కూడా వచ్చి ఆశీర్వదించకపోతే ఈ పెళ్లికి అర్థమేమిటి అది కాదమ్మా పెద్దల ఆశీర్వాదం లేదని పిల్లల భవిష్యత్తు పాడు చేస్తామా మంచి మర్యాద లేని భవిష్యత్తు మనకు అక్కర్లేదు మనం లేనివాడమే కావచ్చు కానీ మానాభిమానాలు లేనివాడు మాత్రం కాదు అమ్మా నువ్వెలా అర్థమైన పట్టింపులన్నీ పెట్టు కూర్చుంటే చెల్లెలకు జరగబోయే అన్యాయం మాటేం అన్ని ఆలోచించే చెప్తున్నాను ఆ అబ్బాయి డబ్బు హోదా చూసి మనం వల్లో వేసుకున్నామని తన కొడుకుని తనకు కాకుండా చేశామని రేపు ఆ తండ్రి రచ్చకెక్కితే మన బ్రతుకు ఏం కావాలి గీత తండ్రిని నువ్వు ఎరుగు మనుగడి కన్నా మానాభిమానాలకే విలువిచ్చి బ్రతికిన మహానుభావుడు ఇప్పుడు ఈ పనిచేసి ఆయన ఆత్మకు ద్రోహం చేయమంటావా నా వల్ల కాదు గీతకి పెళ్లి కాకపోయినా సరే పర్వాలేదు ఆ అబ్బాయి తండ్రి వచ్చి ఆశీర్వదించకపోతే నేను ఈ పెళ్లికి ఒప్పుకోను అంతే చూసావా అన్ని సిద్ధం చేస్తాను అలివేడి పొడలు అత్తి పండ్లు టెంకాయలు పసుపు కుంకుమ వక్కలు తాడుబట్టు సరే అదేంటి మా ఇంటి అట్టుండా ఏమైంది కుమార్ ఒప్పుకోలేదా లేదు అమ్మే ఒప్పుకోలేదు ఏ ఎందుకని
భూపాల ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఆయనే స్వయంగా వచ్చి మర్యాదగా పద్ధతి ప్రకారం ఆశీర్వదించాలట. ఏందమేండ్రు, దీనికి ఎంత కూల పడిపోతావేంటి? నేను తెలుసుకొస్తానుండు. సీత, ఏం చేయాలనుకున్నావు? ఏముంది, చిన్నగా వెళ్ళి ఆ భూపాలని అడ్డంగా పడగొట్టి ఒప్పించుకొస్తాను. ఎట్లా? ఏంది మైనరు? అయితే సీత, అక్కడ నీకేదైనా సహాయం కావాలంటే ఆ భూపాల ఇంట్లో ధనవని ఉన్నాడు, వాడు మనవాడే, వాడికి ఎవరో తెలిస్తే. హత్తరి వదిలే, నేను చూసుకుంటాగా. వెరీ గుడ్. అదే ఆ వేషం ఏమిటి? పొళ్ళేం జమ సామానం గుడుకున్నావా? తక్కు టిక్కు రబ్బర్ బొమ్మలు అయిపోతున్నాం. అదొక కత్తిరి నువ్వెవరే మధ్య చెప్పా. అరే ముంచుకుంటున్నావు, పడబడిదే. ఇదిగో నేను భూపాలయ్య గారి కోసం వచ్చాను. ఏ పాలయ్య గారి కోసం వచ్చినా సరే ముందు నా పర్మిషన్ కావాల్సింది. ఇల్లే నీ బాబుగా చొత్తా. అరే ఈ విషయం నీకట్ట తెలుసు? ఈ పీస్ మిఠాయి మొహమే చెప్తాను. నాది పీస్ మిఠాయి మొహం. నా పేరు గెట్ అవుట్ కదండి, ధనం గారు. అత్తరే ధనం అంటే నువ్వా? అవును నేనే కదండి. వదిలేదండి. నీకోసం బాబాయ్ ఎవరో వచ్చారు దండాలు బాబాయ్య. నువ్వా? ఏ ఎలా వచ్చావు? మా గూడెల్లో ఏ శుభకార్యం జరిగినా పెద్దలు మీరే కదండి చెప్పిపోదామని. ఏమిటా శుభకార్యం? మా లక్ష్మత్త కూతురు గీత లేదండి, దానికి పెళ్లి చేసేస్తున్నామండి. గీత? గీత అంటే అర్ధ గీత నిలువు గీత. ఏమే గడుగ్గాయి కదా, పెళ్లి ఒప్పుకుందా? గడుగ్గాయలు గొట్టుకాయలు మన దగ్గర బాబాయ్య. హాత్రి నువ్వు మనుషురా, నీకు బుద్ధి ఉందా? నాకెక్కడ నావలోకం ఎక్కడ? తీరి కూర్చుని పెద్దలే ప్రేమ గీమ అంటావా అని దాన్ని దులిపేసరికి హళ్ళిపోయి ఒప్పేసుకుంది బాబాయ్య. అబ్బా చాలా మంచి పని చేస్తున్నావు సీతాలు. ఇదిగో నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకీ పెళ్ళికొడుకు ఎవరు? స్వామి అండి. స్వామి? మీకు తెలుసండి, చూస్తే గుర్తుపడతారండి, కుమార స్వామి అండి. సరే ఎవరైతే ఈ పెళ్లి మాత్రం జరగడం ముఖ్యం. ఇదిగో సీతాలు, ఏ ఇబ్బంది వచ్చినా ఈ పెళ్లి ఆపకుండా జరిపించు. నేనున్నాను. బాబాయ్య ఇది మీరు చేసిన పెళ్లి అనుకోండి, మీరు రాకపోతే అసలు అది పెళ్లే కాదు. మీరు స్వయంగా వచ్చి ఆశీర్వదించాలి బాబాయ్య. ఆశీర్వదించడానికి తప్పకుండా వస్తాను. ఇవాళ రాత్రి 8 గంటలకి మన గుడి దగ్గర తప్పకుండా రావాలి బాబాయ్య. వస్తానన్నానుగా. వస్తాను బాబాయ్య. ఏమిటి బాబాయ్ నువ్వు ఆ బీదాల పెళ్లికెళ్ళి ఆశీర్వదిస్తావా? ఆశీర్వచనానికి ఖర్చే ఉందిరా పిచ్చోడా, ఎన్నైనా చేయొచ్చు. పైగా గీత పెళ్లి అక్కడ అయిపోతే ఇక్కడ కుమార్ పెళ్లికి ఏ డోకా ఉండదు. లక్షలు కలిసి వస్తాయి, 10 లక్షలు. సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే విలారాయణి నమోస్తుతే. ఆగండి. ఏవే చేతాలు? ఏమండి ఉద్దేశం? నువ్వు చెప్పింది ఏమిటి, చేస్తున్నది ఏమిటి? నువ్వేనా నన్ను వచ్చి ఈ పెళ్లి జరిపించమన్నది? మరి నేను రాకుండానే పెళ్లి జరిపించేస్తున్నావు? అదే అండి, మీరు రాకుండా పెళ్ళేట జరుగుతుందండి. వచ్చారుగా, కూర్చోండి. అలా అన్నావు బాగుంది, ఇప్పుడు కానివ్వండి. ఏం లేదే, పెళ్లి కొడుకు ఎట్టా ఉన్నాడో చూస్తాను. గంతకదగిన బొంత, అందరూ నీలాగే అందంగా ఉంటారా? చాలు గాని వెళ్ళి కూర్చో. నువ్వు చెప్తే కాదంటున్నా. అలాగే తొందర కానివ్వండి. నాయన ఇదో మూడు ముళ్ళు గట్టిగా వేయి. పెళ్ళికొచ్చి అచ్చితలు వేయకండి. వేస్తానే, అక్షతలు వేయడానికేగా వచ్చింది. మరి వధువారం చూడండి ఎలా. హత్తరి
సరే రండి. రమ్మను వాళ్ళని రమ్మను. ఎన్ని ఆడ తీసుకురమ్మంటున్నాడు. సరే లేమ్మా పోతా లే. చూడండి తిరుపతి గారు, పెళ్ళంటే పేద గొప్ప భేదాలు నేను పాటిస్తాను. శుభకార్యం అంటే శుభకార్యం, అంతేది ఎన్ని రాజకార్యాలు ఉన్నా విడిచిపెట్టి వచ్చేసాను. అసలు ఈ పెళ్లి నేనే దగ్గరుండి దర్శిస్తున్నానండి. చిత్తం మహాప్రభువులు. అరే ఈరు జోడు బాగుంది. పది కాలాలు పడు చిరకా గొరికలు లేక కాపు వచ్చేసి హాయిగా ఉండండి. లేవండి 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 లేవండి. గీత నువ్వు చాలా అదృష్టం. నువ్వు ద్రోహం, దగ మోసం. నా కళ్ళెదుట నా కొడుక్కి నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తారా? ఎన్ని గుండెలు ఉన్నాయా మీకు? ఈ పెళ్లి ఎలా తెలుతుందో నేను చూసాను. ఇప్పుడే పోలీసులు పిలిపించి మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తాం. పోలీసులు కాదు కదా, ప్రపంచంలో ఏ చట్టం ఈ పెళ్లిని కాదనలే. వాళ్ళే మైనర్లు కాదు, మేజర్లు. వాళ్ళు ఇష్టపడే ఈ పెళ్లి చేసుకున్నారు. దొంగ రాజకన్, ఇదంతా నువ్వు రాసేసింది. నువ్వు చెప్తాను రా కుమార్. అయ్యా మీ కోడలు కూడా తీసుకెళ్ళండి. ఎవతే ఎవత నా కోడలు? ఈ అమ్మాయినయ్యా, మీ అబ్బాయి ముచ్చటగా మూడు ముళ్ళు వేసేసుకున్నాడు. మూడు ముళ్ళు కాదు, 30 ముళ్ళు వేసిన అది నా కోడలు కాదు. రావు, ఎంత ధైర్యం వచ్చిందిరా నీకు? రే కోటి, వీడిని కాళ్ళు చేతులు కట్టేసి ఇది తీసుకురా. దౌర్జన్యం చేశారా మీ ఊరుకో? చూసావా మా బలం? మీది ధనం, మాది జనం. ఇంకా మర్యాద వెళ్ళండి. ఈ కూలి వేదాల మద్దతు చూసుకునే కదా నీ పగరు, నీ అంతుకు అనుకుంటాను. రాము, ఇదా నువ్వు చేయాల్సిన పని, ఇదా నేను కోరుకున్నది. గుట్టుగా ఇంట్లో పడుండేవాళ్ళని రెచ్చకెక్కించావు. ఆ తండ్రినే కాదు ఈ తల్లిని కూడా మోసం చేశావు. సొంత కొడుకులాగా చూసుకున్నందుకు నన్ను నవ్వులు పాలు చేశావయ్యా, నన్ను నవ్వులు పాలు చేశావు. అత్తగారు, ఇందులో రాము తప్పేవి లేదండి. ఇది నేరుగా కోరి చేసుకున్న పెళ్లి. మా నాన్న ఎలాగో గీతను కోడలుగా ఒప్పుకోలేదు. మీరైనా నన్ను అల్లుడుగా స్వీకరించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఆ దుర్గమ్మ తల్లి ఎదురుగా జరిగింది మీ పెళ్లి. ఆ దేవతే మిమ్మల్ని రక్షిస్తుంది. అన్నయ్య, గీత, గీత, నేను అక్రమంగా చేసిన పెళ్ళని అందరూ నన్ను నిందించిన మీరు సక్రమమైన దాంపత్యమని నిరూపించుకోండి. అమ్మ గీత, ఇంతకన్నా ప్రస్తుతం నేను ఏమించుకోలేదు. ఇంతకన్నా గొప్పది నీ ప్రేమనే ఇచ్చావన్నయ్య. అంతేకాదు, మా ప్రేమను కూడా సార్థకం చేశావు బావా. హత్తరీ, అప్పుడే వరుస కూడా కలిపేశావే. నువ్వు కూడా కలుస్తావు లేవదునా? బాలేవాడువే, పూసలు అమ్ముకునే దానికి నాకు ఏం తెలుసు. సరే మీ ఇద్దరు సీత. మోసం చేసి నా కొడుక్కి ఆ దరిద్రాలకి పెళ్లి చేశానని మురిసిపోతున్నావు కదా. నీకు తగిన శాస్త్రం ఏం చేస్తా? ఇది మా భూపాలయ్య, నీకు బ్రతుకు మీద ఆశ ఉంటా నన్ను వదిలిపెట్టు, లేకపోతే ఇంతకింత అనుభవిస్తావు. అనుభవించేది ముందు నువ్వేనే. నీకు తగిన శిక్ష వేయకుండా నా కక్ష తీసుకోకుండా నిన్ను విడిచిపెడతాను అనుకుంటున్నావు. నిన్ను నీ బ్రతుకుని ఇప్పుడే ఇక్కడే నెల రాసి మట్టి పాలు చేస్తాను. అయితే ఈ క్షణం నుంచి ఇది నీ సొత్తు, కట్టుబాడు. ఎక్కడికే? ఇదిగో భూపాలయ్య, ఆడదానికి అన్యాయం చేసుకుంటే ఎవడో బాగుపడలేదు. మర్యాదగా నన్ను నిలిచిపెట్టు. మర్యాద చేయడానికే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది.
మరే టార్గెట్ మగడు కదరా కట్రా తాళి నీ పద్ధతి చిదాబరం కలగటం రే ఇందులో కలగ చేసుకున్నావంటే నీ కాళ్ళు చేతులు విరగొట్ట బాబాయ్ నీకు చెడ్డ రోజులు వచ్చే కాబట్టి ఇలాంటి బుద్ధులు పుడుతున్నాయి మంచిగా చెప్తున్నాను సీతాలను వదులుతావా లేదా రే వీటి కాళ్ళు చేతులు కట్టి గదిలో పడేయండి ఎవరా మైనర్ బాబు ఎడో నేను వచ్చాను కదా పెరిగిపోయి పారిపోయారు ఆగండి అడుగు ముందుకేసా కాజు పారేస్తా బాబు ఆగో చస్తావు మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసినా మా వాళ్ళ మీద చేయి చేసుకున్నా మేమంతా కలిసి నిన్ను ధ్వంసం చేస్తాం జాగ్రత్త నన్ను ధ్వంసం చేస్తారా ఎన్ని గుండెలు వీడికి ఈ విరగబాటంతా కూలి వెధవులను చూసుకునేక వీళ్ళందరి ఉద్యోగాలు ఓడిపికిస్తాను అంత మాట అనకండి ఈ రోజుల్లో ఒక్క వర్కర్ని తీసేయడం అంటేనే కొరికతో తలగొక్కోవడం వర్కర్లందరినీ ఒకేసారి తీసేయడం అంటే ఫ్యాక్టరీని తగలెట్టుకోవడమే లేబర్ రూల్స్ చట్టాలు ఉన్నాయండి అన్నింటికీ రూల్స్ ఉన్నాయ్యా తిన్నింటి వాసాలు లెక్క పెట్టకూడదని పాలుపోసిన వేలు కొరకూడదని రూల్ ఎక్కడా లేదు నా డబ్బు తిని నా దయ మీద బ్రతుకుతూ నాకే ద్రోహం చేస్తారా ఈ రూల్స్ చట్టం నాకు అనవసరం ఇప్పుడున్న కూలీల్ని ఉద్యోగస్తులను అందరినీ తీసేసి కొత్త వాళ్ళు అన్నవి లేకపోతే నీ 2 లక్షల రూపాయలు వడ్డీతో సహా వారం రోజుల్లో చెల్లించు ఈ 2 చేయువు కోర్టు ద్వారా ఫ్యాక్టరీకి తాళం వేస్తాను తర్వాత నీ సంగతి నీ కూలీల సంగతి తెలుస్తాను బాగా ఆలోచించుకో అమ్మా మన అదృష్టం కొద్దీ అవకాశం దొరికింది ఏమిటిది కారు రేసా అవును ఈ రేసు గెలిస్తే మన సమస్యలన్నీ తీరిపోతాయి అంటే కారు రేసులో 2 లక్షలు సంపాదిస్తావా కేవలం రేసులో కాదు పూర్తిగా మన స్పేర్ పార్ట్స్ వేసిన కారుతోనే ఈ రేసులో పాల్గొంటా ఖచ్చితంగా గెలుస్తా అప్పుడు మార్కెట్లో మన స్పేర్ పార్ట్స్ విలువ పెరుగుతుంది ఆర్డర్ల వాటంతా అవే వస్తాయి డీలర్స్ నుంచి 2 లక్షల రూపాయలు అడ్వాన్స్గా తీసుకుని భూపాలయ్య గారు అప్పు తీర్చేస్తాం మన ఫ్యాక్టరీ మనం దక్కించుకుంటాం వెరీ గుడ్ వెరీ గుడ్ ఐడియా ఐడియా వెరీ గుడ్ డే డ్రైవర్ ఎవరని నేనే మీరేం భయపడకండి నాకంతగా అనుభవం లేకపోయినా 10 మందిని బ్రతికించాలనే ఆదర్శం ఆవేశం నాలో ఉన్నాయి ఖచ్చితంగా గెలుస్తాం భూషణ్ గారు ట్రై చేద్దాం సరే మీ ఇష్టం కనుక్కన్నా కార్ రేసుల్లో నెగ్గుతాడట కంపెనీకి పేరు తెచ్చి 2 లక్షల అప్పు తీరుస్తాడట ఎవడు బాబాయ్ వాడే రామ్ అనే డోముగాడు వాడే నెగ్గుతాడరా లేకపోతే నువ్వు నెగ్గుతావా నోన్మయ్య నేను నెగ్గక్కర్లేదు వాడు ఓడిపోతే అంతే అబ్బా ఏం బుర్ర బాబాయ్ నీ బుర్ర ఇంతకు నువ్వు ఎక్కబోయే కారేది అదిగోనండి విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ బాయ్ 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 మైండ్ బాబు మైండ్ బాబు బాబు జాగ్రత్త పర్వాలేదు హలో ధనం విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఏరో కోటికే గెలిచే మొగాళ్ళే మా జోరికి వెళ్తున్నాడు వెళ్తాడు వెళ్తాడు నలుగురిని పెట్టాను రాబందులు అంటాడు పీక్కు తింటారు లేడీస్ అండ్ జెంట్మెన్ కొద్ది నిమిషాల్లో 100 మైళ్ల రేసు గ్రాండ్ ప్రీ ప్రారంభం కాబోతోంది అనగా 2 మైళ్ల పొడవున్న ఈ ట్రాక్ మీద కార్లు 50 సార్లు తిరగాలి ఇది యావత్ భారతదేశంలో జరిగే ఏకైక పోటీ అందుకనే మన దేశం నుంచే కాక సిలోన్ మొదలగు విదేశాల నుండి కూడా పేరుపడ్డ పోటీదారులు వచ్చారు ఈ సంవత్సరం రాము అనే యువకుడు వాళ్ళ ఫ్యాక్టరీలో తయారు చేయబడ్డ కారుతో పోటీ చేస్తున్నాడు ఫర్ ది అటెన్షన్ ఆఫ్ ది కాంపిటీటర్స్ మీ మీ కార్లలో ట్రాక్ మీదకి వచ్చి సిద్ధంగా ఉండమని కోరటమైనది నాసీర్ హుస్సేన్ మహారాజా ఆఫ్ గోండాల్ రోసి దేశ్ పాండే రాము
మన ప్రయత్నం వృధా కాలేదండి. ఇదిగో ఈ కంపెనీలన్నీ మన స్పేర్ పార్ట్స్ కి ఆర్డర్స్ ప్లేస్ చేస్తూ అడ్వాన్స్ కూడా పంపించారు. ఏమాత్రం వచ్చింది? 2 లక్షలు ఇప్పుడు తగ్గిపోయిందండి. వెరీ గుడ్. అయితే అప్పంతా తీరిపోతుంది. దీంతో మీ రుణం మొత్తం వడ్డీతో సహా తీరిపోయింది. ఏమయ్యా, నిన్న మొన్నటిదాకా నిక్షేపంలో ఉండేవాడు ఇలా పాడైపోయాడు. అదేమిటండి? లేకపోతే ఏమిటయ్యా? మనం డబ్బు ఉన్నవాళ్ళు, మన వర్గం వేరు, వాళ్ళ వర్గం వేరు. నేలబారు మనుషులతో కలిసి నాకే దూరం అయిపోతావా? నాకు ఈ వర్గాలు కూడా లేదండి. వాళ్ళ కష్టంతో నా అదృష్టం పెరిగింది, నా కంపెనీ బాగుపడింది. కృతజ్ఞతతో మీ అప్పు తీర్చుకుంటున్నాను అంతే. వాళ్ళ మాటలు నీకు బాగా వంట పట్టే భూషణం. ఇతరుల కష్టం మీద తేరగా బ్రతికే మీ బోటి వాళ్ళకంటే వాళ్ళ బ్రతికే గొప్పదండి. భూషణం భూపాలయ్యారు. ఎందుకండి అనవసరం మాటలు? నా కాగితాలు నాకు ఏమిటయ్యా? నీ కాగితాలు, నీ కాగితాలు ఇవ్వ. నీ కాగితాలు ఎవరికి కావాలి? నీ కాగితాలు మీరు ఎక్కడికి వెళ్తారో నేను చూస్తాను. తప్పకుండా చూడండి. మేము వెళ్ళేది ముందుకే ముందుకే ముందుకే. చిన్న పెద్ద పేద లేకుండా పోయింది. విన్నారాయా? గుండెళ్ళు ఎవరో మన ఆఫీస్ మీదకి దుమ్మికి వచ్చినట్టు వచ్చి మన బాకీలు ముఖాన పడేసి నానా మాటని పోయారు. వాళ్ళ ఫ్యాక్టరీలో బోనస్ ఇచ్చారంట. ఆ బోనస్ దాంతో వాళ్ళ కష్టాలే తీరిపోయినాయట. ఏం విందులు వేడుకలు చేసుకుంటున్నారయ్యా? అయ్యా, చేసుకుంటారు చేసుకుంటారు. రా చెప్తాను, మనము చేద్దాం ఒక వేడుక.
పోయింది, మొక్కలైపోయింది, మొక్క మొక్కలైపోయింది, ఏడ విరగడైపోయింది. ఏమిట్రా తెల్లబోయి చూస్తారు, ఫ్యాక్టరీ పేరిపోయింది. లేదండి, ఫ్యాక్టరీ నిక్షేపంలో ఉందంట. ఏమిట్రా పాడు మాటలు చెప్తాం. ఆ రాము లేడండి, సమయానికి వచ్చి ప్రాణాలు తెగించి మన ఫ్యాక్టరీ కాపాడారటండి. రాము కాపాడా చెప్తాం బాబు. ఆ ప్రయత్నంలో ఆయనకు బాగా దెబ్బలు తగిలాయంట. ఆసుపత్రికి కూడా తీసుకెళ్లారంటండి. చాలా ప్రమాదంగా కూడా ఉందంటండి. ఎదవ సచ్చినోడు ఎవడు పెట్టాడో ఆ బాంబు. బాబు గారు చూడమ్మా, ఇక్కడ గొడవ చేయకూడదు, నిశ్శబ్దంగా ఉండాలి. అమ్మా అత్తయ్య కుమార్ రామకెలా ఉంది? ఇంకా ఏం చెప్పలేదండి. డాక్టర్ గారు, రాము పరిస్థితి ఎలా ఉంది? మా సాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాం. రాముకి చాలా నెత్తురు పోయింది, అతనికి వెంటనే రక్తం ఎక్కించాలి. డాక్టర్ గారు నా రక్తం తీసుకోండి. మా రక్తం తీసుకోండి, ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. డాక్టర్ గారు ముందు నా రక్తం తీసుకోండి. నర్స్, ఇవిడ రక్తం పరీక్ష చేయండి. మీరు అలా వెళ్ళి కూర్చోండి అమ్మా. చూడమ్మా, నీ బ్లడ్ గ్రూప్ సరిపోయింది. నీ రక్తం కూడా నేను సిద్ధంగా ఉన్నావా? నా ప్రాణాలనే ఇస్తాను డాక్టర్ బాబు, పదండి. సిద్ధంగా ఉన్నాయా బాబు గారు? మీరు ఇలా రండి అమ్మా. రక్షించబోయి బాబు ప్రమాదంలో చిక్కున్నట్ట. హాస్పిటల్లో కూడా జాయిన్ చేశారట. చూడు, వెంటనే గిరికి ఫోన్ చేసి బయలుదేరామను. నా ప్రయాణానికి కావాల్సి ఏర్పాటు చూడు. అమ్మా, మా రాముకి ఎలా ఉంది? నేనేం చెప్పగలవమ్మా. చూడమ్మా, రాము కోసం పూర్తి చేయను. ఈ కుంకుమ తీసుకెళ్లి బాబుకు పెట్టండి, నా మనసు నెమ్మదిగా ఉంటుంది. అలాంటిదేం వీల్లేదమ్మా. అమ్మా తెలుసుందావా? అయినా మన రాముకేం భయం? ఆ దేవుడే రక్షిస్తాడు. గండం గడిచిందమ్మా, రాముకి ఇంకేం పర్వాలేదు. లోపలికి వెళ్ళి చూడండి. గిరిగారు, ఏంటి ఎలా వచ్చారు? సరే, రాముకి ఎలా ఉంది? పర్వాలేదు, కులాసా తల్లి దయా మొక్కు చెల్లించింది. ఆ దేవత మొక్కు చెల్లిస్తే ఈ దేవత రక్తాన్ని అర్పించింది. చాలే, ఇది కూడా గొప్పేనా బాబు? బాబు, ఏమిటది? ఏమిటి గ్రహచారం? ఈ దెబ్బలేమిటి? ఈ కట్లు ఏమిటి? నాయనా,
నిన్ను ఈ స్థితిలో చూడటానికనే బ్రతుకుంది. మీరేం ఆదుర్త పడకండి. ఇప్పుడు ఇంకేం భయం లేదని డాక్టర్ చెప్పారు. మిమ్మల్ని అనవసరంగా హర్లగొట్ట లాక్కొచ్చారు కదా గిరి అంకుల్. లేదురా బాబు, లేదు. మీ నాన్నే నన్ను హర్లగొట్ట లాక్కొచ్చాడు. నాన్న, అమ్మ ఎలా ఉండేదో నాకు తెలియదు, కానీ అమ్మ మనసు ఎలా ఉంటుందో చవి చూపి ఇన్నాళ్ళు నా ఆశలేరుగా అన్నం పెట్టిన అమ్మ ఆవిడే నాన్న. నమస్కారం. నమస్కారం. లక్ష్మి, మీరేనా? అవును లక్ష్మి, మీరేనా? నేనే, నేనే లక్ష్మి. లక్ష్మి, నేనెంత దురదృష్టవంతురాలండి. ఏ జన్మలో చేసుకున్న పాపం, ఇంతకాలం మీకు దూరం అయ్యాను. మీరుండి కూడా పసుపు కుక్కు లేకుండా బ్రతికేను. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ఏమండి, ఇదిగో కుంకుమ, మీ చేతులతో తిరిగి నాకు జన్మ ప్రసాదించండి. జన్మ జన్మలకు మనకు ఇదే జన్మ ప్రసాదించమని భగవంతుని ప్రార్థిస్తున్నాను లక్ష్మి. బాబు, ఈ తల్లి ఎవరో కాదు, నిన్ను కన్న తల్లివో. అమ్మా, ఈ పెంచిన తల్లి కన్న తల్లి అవుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు బాబు. నన్ను ఎంత అదృష్టవంతురాలు చేశాను బాబు. బాబు లక్ష్మి, మన పాప ఎక్కడ? ఇదిగోనండి, ఈ అమ్మాయే మన పాప గీత. ఏమండి, ఈ అబ్బాయి మన అల్లుడు కుమార్. ఈ పెళ్లి కూడా మన రామే చేయించాడు. ఆహా, అయితే మా రాము చాలా ఘనకార్యాలు సాధించాడన్నమాట. చూడమ్మా, నువ్వు నన్ను ఎరగవు, కానీ వీడు మాత్రం నువ్వు ఎరుగున రాఘవయ్య కాదు, ఇప్పుడు కోటీశ్వరుడు. వాడి ఏకైక వారసుడు ఈ గడుగ్గాయి. వీళ్ళిద్దరూ కలిసి ఇన్నాళ్ళు నన్ను కొరుక్కుతున్నారనుకో, ఇక నుంచి వాళ్ళ బాధ్యతని. రాము ఎవరు తెలుసా? లక్ష్మణుడికే. రాఘవ, విన్నావరా? ఆ జనం వాళ్ళ అభిమానమును మీరు మీరు ఆనందిస్తూ కూర్చోవడం కదరా, వాళ్ళ ఆదుత కూడా కాస్త గమనించాలి. బాబు రాము లేదా మిల్లిగారు? అయ్యా రాఘయ్య గారు, మీ రాము కాపాడింది మా ఫ్యాక్టరీని. ఇలాంటి కొడుకుని కన్నందుకు మీరు ఎంతో అదృష్టవంతులు. ఎరా రాఘవ, నీ కొడుకుని నీకు కాకుండా ఇంట్లోని తరివేశానన్నావు, ఇప్పుడేమంటావు? వాడు నీతోటే ఉంటే ఏమయ్యేవాడు? మహా అయితే నీ వ్యాపారం పెంచి కోటికి ఇంకో కోటి కలిపేవాడు. కానీ ఈనాడు కోట్లు కొనలేని ఇందరి మనస్సులు గెలుచుకున్నాడు, ఒక మహత్తర వ్యక్తిగా తయారయ్యాడు. ఈ జన్మలో కలుసుకోలేరనుకున్న తల్లిదండ్రుల్ని కలిపాడు. భావన తెచ్చి తన చెల్లెలు ఒక ఇంటి దాన్ని చేశాడు. ఇలా ఉభయతారకంగా ఇంత గెలిచి రచ్చ గెలిచాడు. ఇప్పుడు ఏమంటావురా, నేను చేసింది మంచిగానే ఒప్పుకుంటావా? ఒప్పుకుంటున్నాను రా, మనసారా ఒప్పుకుంటున్నాను. ఈ విజయం అంతా నీది. మిస్టేక్, మిస్టేక్. ఈ విజయం నాది కాదురా, ఈనాటి యువతరం అందరిది. ఈనాటి కుర్రకారంతా అవకాశం లేక, పెద్దవాళ్ల ప్రోత్సాహం లేక, నిరుత్సాహంతో, నిరాశతో అడ్డదారులు పడిపోతున్నారు. అవకాశం ఇస్తే మనకంటే ఘనకార్యాలు సాధిస్తామని మన రాము రుజువు చేశాడు. పెద్దవాళ్ల కళ్ళు తెరిపించాడు. చెప్తాం చెప్తాం, నా కళ్ళు తెరిపించాడండి. కానీ ఏమి లాభం? ఇంతలో పోలీసులు వచ్చి పట్టేసుకున్నారు. పోలీసులు పిలిపించి నాకు ఈ జైలు అదృష్టం కలిగించింది. ఎవరో కాదు, ఇదో ఈ రాజకుమార్. నన్ను క్షమించు బాబాయ్. ఇంకా బాబాయ్ ఏమిట్రా, నా రోగం పూర్తిగా కుదిరిపోయిందిగా. నాన్న అను నాయనా,
బాబు కుమార్ నాన్న ఎడదారి పట్టిన మన కుటుంబాన్ని నువ్వే తిరిగి నిలబెట్టాలి బాబు ధనం ఎవరో కాదు సాక్షాత్ నీ అన్న అన్నయ్య తమ్ముడు అన్నయ్య తమ్ముడు తమ్ముడు మీరు ఇంకెప్పుడు ఇలాగే ఉండాలి అయినా కుమార్ ఆస్తంతా మీ ఇద్దరు శీర్షకం పంచుకోండి కాదు నాన్న న్యాయానికి ఆస్తంతా అన్నయ్యది తమ్ముడు నేను ఈ ఆస్తి కోసం ఇక్కడికి చేరలేదు నేను కోరుకున్నది కలవరించింది నాన్న అనే పిలుపు కోసం నా తల్లి పవిత్రమైందనే గుర్తింపు కోసం నాకు ఆ రెండు దక్కి రాము చూపిన అడుగుజాడలు నేను నేనుగా సంపాదించి నా వ్యక్తిత్వాన్ని రుజువు చేసుకుంటాను మనిషిగా మంచిగా బ్రతుకుతా అంతేరా నాకు కావాల్సింది తమ్ముడు మయూర్ బాబు మయూర్ బాబు సీతారు కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళలేము బాబు బాబు లక్ష్మి సీతారు ఎవరు మన బాబుకి రక్తదానం చేసి ప్రాణం పోసింది రాముకి నిజమైన తోడు నీడ సీతా 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 బాబు సీతా బాబు సీతా బాబు అందరూ ఒకటైన ఈ సంతోష సమయంలో నన్ను ఒంటరివాడి చేసి వెళ్ళిపోతున్నావు అంత మాట అనకు బాబు నువ్వు ఒంటరివాడి కాకూడదు నేను వెళ్ళిపోతున్నాను పూసల ముక్కునేదాన్ని నేను నీకు తగను నన్ను మర్చిపో బాబు ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది సీత బాబు సీత బాబు బాబు పిచ్చి పిల్ల ఈరోజు రాము డబ్బు చూసి భయపడి పారిపోతున్నావా నువ్వు మనసిచ్చింది రాముకే కానీ రాము డబ్బు కాదుగా మనమంతా ఎప్పుడు ఒకటేనమ్మా చూడమ్మా నువ్వు చేసిన త్యాగం విలువగట్టలేదు మీ ముందు మేమందరం భేదవాళ్ళ నువ్వు మా ఇంటి కొడలు కావటం నిజంగా మా అదృష్టం తల్లి వెరీ గుడ్ ఒరే ఇంకా నువ్వు ఆలోచన దీవించరా రాము ఒక స్మాల్ రిక్వెస్ట్ వెరీ స్మాల్ వచ్చే ఏడాదికి ఒక స్మాల్ అదే బుల్లి మైనర్ బాబు